ఇక్కడ స్థానిక పోటీ చేసినటువంటి గతంలో మరి వివిధ ఈ డివిజన్ లో ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు, గంగపుత్ర సంఘం నాయకులు, స్వర్ణకాల సంఘం నాయకులు, ఎస్సీ సంఘం నాయకులు, మహిళా, కానీ ప్రస్తుతం మన యొక్క డివిజన్కి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ముందుగా రఘువీర్ సింగ్ గారి నుండి మాట్లాడాల్సిందని కోరుతాను. నా తోటి కార్పొరేటర్లకి, మరి ఇక్కడ విచ్చేసిన అమ్మలకు, అక్కలకు, 23 డివిజన్ ప్రతి సంఘం అధ్యక్షులకు, పెద్ద మనుషులకు అందరికీ శిరస వహించి నమస్కారం చెబుతున్నా. విషయం ఏంటంటే, ఫస్ట్ నిజామాబాద్ మున్సిపాలిటీలో ఓ 2-3 విషయాలు మీకు ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలి. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా డెవలప్ జరుగుతుంది మీ అందరికి తెలియాలి. మీరందరూ కార్పొరేటర్గా నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, ఆయన మేము ప్రశ్నిస్తున్నాం, కానీ ఆయన ఏ విధంగా స్పందిస్తుండు, ఏ విధంగా పనిచేస్తున్నాడు అనే విషయం మీకు క్లారిటీగా నేను చెప్పాల్సి అనుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి ప్లీజ్. అయితే 800 కోట్లతో డెవలప్మెంట్ సాధ్యకంటే ముందు నిజామాబాద్ మున్సిపాలిటీ ప్రతి మీటింగ్లో ఆయన ఒక కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా అన్ని విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రతి మీటింగ్ అటెండ్ చేసింది, చేసి మున్సిపాల్ సమస్యలు ఏంటివి, మరి ఏ విధంగా ఈ నగరం ఏ విధంగా ఉంది, దీన్ని ఎలా డెవలప్ చేయాలి, నేను నా స్ట్రెంగ్త్ ఏ విధంగా దీన్ని క్లియర్ చేయాలి, అంటే ఈ వార్డుల్లో ఏనాటి సమస్యలు ఉన్నాయి, ఫస్ట్ మేజర్ సమస్య ఏంటి అన్ని ఆలోచించి ఫస్ట్ మేజర్ సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సగంగా పని ఆగిపోయింది, దీన్ని పూర్తి చేస్తే ఏవైనా డెవలప్మెంట్ చేయగలుగుతామని ఆయన ఒక వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ఇంజనీర్గా పూర్తి ప్లాన్ చేసి ప్రణాళికలు సొంతంగా రెడీ చేసుకున్నాడు. ముందు చేసుకొని ప్రభుత్వం ద్వారా ఆయన సొంత తెలివిగా ఏ విధంగా అయితే డబ్బులు తేవాలను 800 కోట్లలో 400 కోట్ల కంటే పైసలకు వచ్చి ఉంటాయి, ఇంకా కొద్దిగా వచ్చేవి ఉంటే ఇది క్లియర్, నాకు ఐడియా లేదు దాని మీద, కానీ నాకున్న ఇంటిమేషన్ చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నిజామాబాద్ డెవలప్మెంట్ ఏ విధంగా నడుచిర్స వహించి నా వల్ల పనిచేసేందుకు పూర్తి ప్రయత్నం చేస్తున్నా, ఆ సహకారము ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా అందరు తెలంగాణ వేరే వాళ్ళు కొంత బీఏపీస్ అందరూ ఈ ఏదన్నా ఊరిని దత్త తీసుకున్నారు కావచ్చు, కానీ నేను 50 వాళ్ళని దత్త తీసుకుంటున్నాను రఘు, 50 వాళ్ళ సమానమే నువ్వు నా పనితీరు చూడు. నేను స్టార్టింగ్లో జర ఆవేశంగా అన్నతో మాట్లాడే ప్రయత్నం చేసిన, అది కాదు, నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నీకు తెలుస్తుంది నేను ఏం చేయ విధంగా పనిచేస్తానని. తర్వాత ఒకటేసారి ఇమ్మీడియట్ కాదు, ఊపంగానే అయిపోయే పని కాదు, అయితే దాన్ని క్రమపద్ధతికంగా చేస్తారు. అయితే సంతోష్ నగర్ నుంచి ఇక్కడ వరకు అన్ని రోడ్లు శాంక్షన్ చేసి ఇచ్చారు, కానీ దానికి ఒక యూజీడీ వర్క్ అనేది ఉంది, అది మెయిన్ రోడ్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అవి చేసి అన్ని వార్డ్ వైజ్గా పని చేపిస్తారు, అన్ని వార్డ్ వైజ్గా పని చేపిస్తారు. మేము ప్రతి కౌన్సిల్ మీటింగ్లో అన్న ప్రశ్న వేసుకుంటాము, మీరు చెప్పండి, నేను ఎమ్మెల్యేగా మీరెంత బాధ్యత, కార్పొరేటర్గా మీరెంత, నాది అంతే బాధ్యత, మీరు చెప్పండి, నేను సభముఖంగా చెప్తాను అని కూడా చెప్పిన విషయం జరిగినందుకు మీరు అందరూ తెలుసు కావాలి. ఇప్పుడు మన డివిజన్ మటుకు అన్ని బీటీ రోడ్స్ శాంక్షన్ అయి ఉన్నాయి, అవి ఆర్ఎంబి డిపార్ట్మెంట్కి ఇవ్వగలిగింది, ఆర్ఎంబి డిపార్ట్మెంట్ నుంచి అవి శాంక్షన్ అయి ఉన్నాయి. రెండోది ఈ ఎల్ఆర్ఎస్ స్కీము, 4 కార్పొరేషన్స్ ఉన్నాయి, 72 మున్సిపాలిటీలు ఉన్నాయి ఇప్పుడు మన తెలంగాణలో. ఈ ఎల్ఆర్ఎస్ స్కీము దీన్ని ఇక్కడిక్కడనే ఉపయోగించాలని చెప్పి మొట్టమొదటిగా మినిస్టర్స్ ఉన్నారు, సీనియర్స్ అందరు
కానీ ఎమ్మెల్యే గారు దీన్ని ఈ విధంగా ఇక్కడ ఏదైతే నియోజకవర్గంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కడతారో వాళ్ళది అక్కడదక్కడ డెవలప్మెంట్ తేవాలని కొత్త జీవ తెచ్చి అదే స్కీమ్లో ఇది పెట్టమని చెప్పారు. కానీ మీరు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని ఎలాంటి ఫోర్స్ కూడా చేయరు. ఇక్కడ ఇక్కడ పెట్టురావు అక్కడ పెట్టువాలని కూడా ఇవ్వరు. మీకు 20 లక్షలు ఇచ్చినాము, మీకు ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ పెట్టండి, నేను వచ్చి డెవలప్ నేను ఇనాగ్రేషన్ చేస్తా అని చెప్తారు, మనస్ఫూర్తిగా చెప్తారు. ఇక్కడ పెట్టే కారణం ఏంటంటే దేవి మాత గుడి ఇక్కడ ఎనీ టైము పెట్టబడి జరుగుతుంటుంది. శీను బాగా కృషి చేసి సెట్ చేసిండు మెగా సీను. ఆయన ప్రతిసారి అన్న ఆయన దేవి మాత కూర్చున్న వెళ్తాం 20-30 ఏళ్ళు అయింది దీని డెవలప్మెంట్ అయితే లేదు అని చెప్పి చెప్తుంటాడు. ప్రతిసారి మూరం కోసం మళ్ళీ ఎమ్మెల్యే గారికి అడగడం వేయడం జరుగుతుంది. అంటే మన డివిజన్లో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇది పూర్తి అవగాహన ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది. మీరు అనుకుంటారనే దానికి తెలుసో లేదో అని అనుకుంటారు. ప్రతి దాని మీద అవగాహన ఉన్నది. ప్రతి విషయాన్ని మేము కూలర్ కూర్చొని క్లారిటీగా చెప్పినాము, అంటే అరిచి చెప్పినాము, ప్రేమగా చెప్పినాము అని చెప్పినాము. కానీ ఆయన స్వయంగా తిరిగి మరి తెలుసుకున్నాడు. రాత్రి పూట కూడా తిరగడం, ఏ విధంగా అయితే ప్రజలు ఎక్కువ లేని టైంలో తిరగడం అవన్నీ చేసేది చేసి తెలుసుకున్నాడు. మన డివిజన్ ప్రాబ్లమ్స్ కూడా తెలుసు. దాని తమ్ముడు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇమీడియట్ అనేది డెవలప్మెంట్ కాదు, వెయిట్ చేయాల్సి వస్తుంది. సంతోష్ నగర్ నుండి ఈ ఘనత ఎమ్మెల్యే గారితో మీరు అందరూ ఆయనకు సపోర్ట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే ఒక నాయకుడు మన పని చేసే తీరు ఆయన చెప్పకుండా మేము చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా ఈ మొట్టమొదటిసారి తెలంగాణలో వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఎమ్మెల్యే గారే. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఈ రోడ్డు పెట్టడం జరిగింది. 30 ఏళ్ళ నుంచి ఈ రోడ్డు జరగలేదు జరిగింది. ఆకాశ్ అని కూడా బాగా ప్రయత్నం చేస్తుంటారు ఆయన ఏరియాలో. అది కూడా అవగాహన తెచ్చిన మేము ఆకాశ్ కూడా సీరియస్గా పనిచేసి బాగా డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తుంది. అన్నకి చెప్పాను ప్లీజ్ ఎట్లయినా అంటే సరే అది కూడా చెప్తున్నాం అన్న మీ దృష్టికి తెస్తున్నాం. రెండో విషయం ఇక్కడికి వచ్చిన అందరికీ నేను బాధ్యతనే అన్ని పనులు దేవుడు దేవల్ల ఈ ఒక 6 మంత్స్లో జరిగిపోతాయని నేను భగవంతుడిని దేవి మాతని ఆశిస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ శిరస వహించి నేను సమాపన కోరుతున్నా. ఏదైనా తప్పు జరిగితే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో ఒక 7-8 రోడ్లు డ్రైనేజ్ మాత్రం జరిగిపోతుంది. నిమిత భగవంతుడు ఉన్నాడు, మీరు అందరు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నా. మన ప్రియతమ నాయకులు మనమందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంగా ఏర్పరచుకోవాలని మన ఎమ్మెల్యే గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం. రెండవది తెలంగాణలో మరి తెలంగాణ సాధించుకున్నటువంటి అభిమానులందరికీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉత్తేజపరుస్తూ మరి పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి ఏ విధంగా సీతారామ నాయకులలో 23 యోజనలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం మన రాష్ట్రం నుంచి గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్గా దాదాపు 60-65% నిధులు అన్ని వేరే ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నది, తెలంగాణ వెనుకబడిపోతున్నది. ఇటు వ్యవసాయ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ విద్యారంగంలో కానీ మరి ఉద్యోగ రంగంలో కానీ అన్నిటిలో వెనుకబడిపోతున్నది. మన డబ్బులంతా మన నీళ్ళని వాళ్ళ వ్యాపారాన్ని ఎడ్యుకేషన్ అన్ని కూడా అటు ఆంధ్రకు తరలిపోతున్నాయని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు మరి ఆనాడు పోరాటం చేసి మరి తెలంగాణ కోసం సాధించుకున్న తర్వాత మరి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఎన్నో ఉద్యమాలు చేసి మరి తెలంగాణను సాధించుకున్నాం. మరి నాకు ఓట్లేసి ఈ రాష్ట్రానికి నన్ను ముఖ్యమంత్రిగా మీరందరూ చేయడం జరిగింది. మరి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా రాష్ట్ర ప్రజలకు నేను ఏం చేయాలి, నా రాష్ట్ర ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ఏ అభివృద్ధి చేస్తే నా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఆలోచించి మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మనం ఆలోచించినట్టయితే ముందుగా ప్రజలకు కావాల్సింది తాగునీరు సాగునీరు, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి, విద్యారంగం అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు అభివృద్ధి చెందాలి, ఫైనాన్షియల్లో డెవలప్మెంట్ కావాలి. మరి అన్ని రంగాలలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి ముఖ్యంగా తీసుకున్నటువంటి విషయం ఈరోజు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి మిషన్ కాకతీయ అంటే ఏంది చాలామందికి తెలియదు.
మిషన్ భగీరథ అంటే ఏంది చాలా మందికి తెలియదు. మిషన్ కాకతీయలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో చెరువులను పూడిగా తీసి, మరి పెద్ద పెద్ద చెరువులను పూడిగా తీసి కాలువల మరమ్మతులు చేసుకొని, మరి ఏదైతే కాళేశ్వరం ద్వారా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లు దాదాపు ప్రతి సంవత్సరం 100,000 TMCs మరి సముద్రంలో కలిసిపోతా ఉంటే, ఆ నీళ్ళన్నింటిని కూడా మరి మిషన్ కాకతీయ దాంట్లో భాగంగా మరి మేడిగడ్డ నుంచి, కాళేశ్వరం నుంచి, మరి నిజామాబాద్ లో ఈరోజు పోచంపాడు ప్రాజెక్ట్ కానివ్వండి, నిజాం సాగర్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలా సింగూరు ప్రాజెక్ట్ కానివ్వండి, ఇటువంటి ప్రాజెక్టులో నీళ్ళ నింపి వీడుబారిన భూములన్నింటినీ కూడా స్వస్థశామలం చేయాలి, పంటలకు నీరు ఇవ్వాలి, తాగుకు నీరు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సభ ముఖ్యంగా మరి కేసీఆర్ దాంట్లో భాగంగా మీరు అందరూ ఆలోచించాలి. మన ఎమ్మెల్యే గారు చాలా మంది ఈ మిషన్ కలిసి దాదాపు 200 నుంచి 300 మందిని కొన్ని 1,000,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మమ్మల్ని అందరి కాళేశ్వరం తీసుకెళ్ళడం జరిగింది. అసలు ఇది వాస్తవమా కాదా, ప్రజలకు ఏ విధంగా తెలియాలా, ప్రజలు ఎవరు చూస్తారు ఇంత దూరం వెళ్ళేవారా, వెళ్ళి చూసినాం అక్కడికి వెళ్ళిన తర్వాత. మనం ఈరోజు మన గల్లీలో మున్సిపల్ నుంచి కానీ మన ఇళ్లలో బోరేసుకోవాలంటే 100, 200, 300 ఫీట్లకి మనం 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. కానీ ఈరోజు చూసినట్టయితే మరి ఏదైతే భూగర్భంలో దాదాపు 560 మీటర్లు అంటే 2,000 ఫీట్ల భూమి లోపలికి వెళ్ళి, అంటే కాళేశ్వరం నుంచి తీసుకొచ్చే నీళ్ళని మన తెలంగాణ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి చేసుకున్నటువంటి కార్యక్రమమే మిషన్ కాకతీయ. మేము దాంట్లో బస్సులో వెళ్ళడం జరిగింది, 2,000 ఫీట్ల లోపల భూమిలోకి, ఆక్సిజన్ కూడా లేదు, మరి ఆక్సిజన్ ఏర్పాటు చేసి ఆ భూమి లోపలికి వెళ్ళి మరి ఏ విధంగా నీళ్ళు తీసుకొస్తుందో ఆ చూస్తే మేము అందరం ఆశ్చర్యపోయినాం. అక్కడ ఉన్నటువంటి 2 టర్బైన్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క టర్బైన్ నుంచి రోజుకు 1 TMC చొప్పున, అంటే 2 టర్బైన్ల నుంచి రోజుకు 2 TMCల వాటర్ని బయటకు పైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మొత్తం సస్యశాలం చేసుకున్నటువంటి చేయాలనే కార్యక్రమాలు చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు లేరు, ఒక కేసీఆర్ గారు అని చెప్పేసి ఈ సభ ముఖ్యమంత్రి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజుకు 2 TMCలు అంటే సంవత్సరానికి దాదాపు 630-640 TMCల వాటర్ అది వచ్చినట్టయితే ఇంకా రాష్ట్రంలో ఎవరు కూడా పొలాలు అమ్ముకునే పరిస్థితి ఉండదు, మరి ఎవరు ఆకలి చావు చావాల్సిన అవసరం ఉండదు, రైతులు కూడా చావాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడదు. దీని అన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే మిషన్ భగీరథ విషయంలో మీరు ఆలోచించినట్టయితే మనం గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు పరిపాలన చేయడం జరిగింది. ఏనాడు కూడా మనం నీళ్లకు చాలా అవసరం పడ్డటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి, కరెంటు లేక రైతులు పంటలు పండించలేక సరైనటువంటి గిట్టుబాటు రాక మరి ప్రజలు కూడా నీళ్లకు తాగడానికి కూడా కటకడాల సమస్యను ఎదుర్కొన్నటువంటి విషయం. ఇక్కడ ఉన్న ప్రజలు చిన్న చిన్న మున్సిపాలిటీలలో గ్రామాలలో ఇప్పటికీ పనులు చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటికి మిషన్ కాకతీయలో ఇంటింటికి నల్ల ఇచ్చి, రూపాయికి నల్ల కనెక్షన్ ఇచ్చి మరి పనిచేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇది డెవలప్మెంట్ కాదా, బంగారు తెల్ల భాగం కాదా అని చెప్పేసి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాం. మరి అంతేకాదు, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ చాలా మంది రైతులు కూడా ఉన్నారు, అందరికి కొత్త గొప్ప ఎకరం నుంచి మరి ఎన్నో ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎకరానికి 4,000 రూపాయలు తీసుకువచ్చింది. కనీసం రైతుకి ఒక్కనాడు కూడా ఒక ఎకరానికి రూపాయి ఇచ్చినటువంటి పాపన పోలేదు ఆ ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పుడు. మరి రైతు చావద్దు, రైతే దేశానికి వెన్నుముక, రైతే ఇలా పంటలు పండించి ప్రజలకు అన్నం పెట్టి అన్నదాతను కాపాడాలని చెప్పేసి ఈ రోజు మన కేసీఆర్ గారు తీసుకున్నటువంటి విషయం, ఎకరానికి 4,000, 2 పంటలకు 8,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఘనత భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకోలేదు, ఈరోజు తెలంగాణలో మన ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకున్నారు. ఇది తెలంగాణలో బంగారు తెల్లంలో భాగం కాదా అని మీ అందరిని అడుగుతా ఉన్నాను. ఈ విధంగా తీసుకున్నట్టయితే రైతు ప్రతి సంవత్సరం చాలా ఇది తీసుకున్న విషయం ఆలోచిస్తే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చనిపోయినటువంటి రైతుకు 50,000 ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. చనిపోయినటువంటి శివం మీద 50,000 పెట్టడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రైతు వ్యతిరేక ప్రభుత్వం టీడీపీ అని చెప్పి మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100,000, 150,000 ఇస్తామని అన్నారు. తెలుగుదేశం పీరియడ్లో 3,000 మంది చనిపోతే 150,000 ఆశపడి 7,000 మంది చనిపోయారు. కానీ ఏనాడు కూడా ఎంతమందికి ఇచ్చినటువంటి పాపన పోలే. ఇది సరైనది కాదు, వాస్తవంగా ఇది సరైనది కాదు. ప్రజలకు సరైనటువంటి న్యాయం ఏ విధంగా అందించాలని చెప్పేసి ఈరోజు మొన్న జరిగినటువంటి మొన్న పోయిన సోమవారం ఈ రాష్ట్ర యొక్క ఎల్ఐసి కమిషనర్ కేవి శర్మ గారితో ఒప్పందం చేసుకొని ప్రతి రైతుకి 5,00,000 బీమా పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ 15 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇది ప్రవేశపెట్టినటువంటి ఏకైక నాయకుడు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ నాయకుడు మన కేసీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి విషయం ఎన్నో రాష్ట్రాలలో ఏనాడు కూడా పెట్టలే. అందులో సన్నకారు రైతులు 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపల 32 లక్షల రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ బీమా కట్టి ఎవరన్నా పొలం కాడికి వెళ్తే, ఎవరన్నా పాము గుట్టి చనిపోయినా
గరంట్ సత్తం చనిపోయినా అనివార్య కారణం వల్ల చనిపోతే కూడా ఆ కుటుంబం రోజున పడద్దు. ఈ కుటుంబాలందరూ కలిసి నన్ను ముఖ్యమంత్రి చేశారు, ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, ఇలా నన్ను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఏ కారణాల వల్ల చనిపోయినా ఆ ఇంటికి 5 లక్షలు చేరే విధంగా ఈరోజు ఎల్ఐసి ద్వారా మరి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి విషయం ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలో కూడా ఇవ్వటం చేపట్టినటువంటి విషయాన్ని మీ అందరి ముందు గుర్తు చేస్తా ఉన్నాను. పరిస్థితి మరి రాష్ట్రంలో వీళ్ళకి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలా, నేను ఏదన్నా ఒక కానుక ఇవ్వాలా, కట్నం పెట్టాలా, ఏ విధంగా పెళ్లి పోతే మనం 100, 200, 500 కట్నం పెడతారు, కానీ రాష్ట్ర పదవికి నేను ఏ విధంగా పెట్టాలని చెప్పేసి కళ్యాణ లక్ష్మి పేరు మీద 50,000 ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా సరిపోతలేదని చెప్పేసి 75,000 చేయడం జరిగింది. ఇంకా సరిపోతలేరు, చాలా మంది సంతోషపడుతున్నారు, మెరుగైన విధంగా ఇవ్వాలని చెప్పేసి ఒక పెళ్లి చేస్తున్నటువంటి పేదవాళ్ళకి 1,16,000 రూపాయలు ఎవరన్నా భారతదేశంలో ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిందా అని చెప్పి సభముఖ అడుగుతున్నాను. ఈ విధంగా మన కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అటు రైతులకు కానీ ఇటు మహిళలకు కానీ పేదవాళ్ళని ఆదుకుంటే ఈ లెక్కన తీసుకుంటే రాష్ట్రంలో దాదాపు 6 కోట్ల మంది జనాభా ఉంటే 4 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నా. మరి ఇవన్నీ కార్యక్రమాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి మన గణేష్ అన్న గారు ఇవన్నింటిని అందిపుచ్చుకొని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఈ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు తెలియజేయాలనే ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన మాటలు మీరు విన్న తర్వాత ఇందులో ఏదైనా తప్పుంటే మమ్మల్ని ఎప్పుడైనా నిలదీయండి. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మరి ఎంతోమంది మన నాయకులను చూసినాం, ఎమ్మెల్యేలను చూసినాం, మంత్రులను చూసినాం, తూతూ మంత్రంగా ఏదో పనిచేయనే ఆహా ఊహ అని చెప్పి చప్పట్లు కొట్టడం తప్ప ఏం చేసినటువంటి పాపన కూడా లేదు. ఈరోజు నిజామాబాద్ పట్టణాన్ని తీసుకున్నట్టయితే గౌరవ ఎమ్మెల్యే మన గణేష్ అన్న గారు మరి 100 కోట్ల రూపాయలు రావంటే ఆ రోజు ఎంతోమంది మేము పరిశీలన పడే వాళ్ళం, ఈ డబ్బులు ఎట్లా వస్తే ప్రజలు డబ్బులు ఎట్లా వేయాలని నన్ను కూడా మీరు అందరు కలిసి 3 సార్లు ఎన్నుకున్నారు. నేను కూడా 3 సార్లు గెలిచి కూడా ఈ రోడ్డు చేయలేకపోయినా. ఆ దానికి కారణం కూడా మీ అందరికి తెలుసు, డబ్బులు లేక రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయలేకపోయినా. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన డబ్బులంతా అడ్డుకోతుంటుండే మన రాష్ట్రంలో తెలంగాణ డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు చూడండి, గతంలో ఉన్నప్పుడు 100 కోట్లు తీసుకురావడానికి నానాతంటాలు పడ్డ మంత్రివర్యులు ఈరోజు మన ఎమ్మెల్యే గారు 800 కోట్ల రూపాయలు నిజామాబాద్ పట్టణాన్ని తీసుకొచ్చి మరి అభివృద్ధి చేస్తున్నంటే మనమందరం సాధించినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సభాముఖ మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి 800 కోట్లతో మీరు చూడండి ఈ రోజు పులాన్ చౌరస్తా చూడండి, ఎన్నడన్నా ఇంత సుందరంగా తయారైందా. ఈరోజు ఎల్ఐసి చౌరస్తా చూడండి, ఈ రోజు వర్ణి చౌరస్తా నుంచి అటు పులాన్ వరకు ఈ రోజు అన్ని పనులు జరుగుతున్నాయి. మీరు నిజామాబాద్ అందరు తిరుగుతున్నారు, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా ప్రతి దగ్గర పని జరుగుతుందంటే ఈ రోజు తెలంగాణ బంగారు తెలంగాణలో మనకున్న మనకు మిగిలినటువంటి నిధులతోనే ఈ అభివృద్ధి జరుగుతుంది. మరి ఇది అభివృద్ధి జరుగుతుంది మీరు చూస్తున్నా లేదా, ఇది అవునా కాదా మీరే తెలుసుకున్నటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి తన గతంలో ఉన్న లీడర్లకి మంత్రులకు తేడా ఉండాలి. అందరిలాగా నేను గెలిచిపోయినా, నేను ఇంట్లో కూర్చుంటే ఎవరు అడిగేవారు లేరు, ఏమైతుందని అనుకోవచ్చు, కానీ అట్లా కాదు. మా కేసీఆర్ గారిని ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారు, నన్ను అట్లనే ఎన్నుకున్నారు, నేను కూడా ఇలా సేవ చేసుకున్నటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరు మీద ఇస్తే గత 2 ఏళ్ల నుంచి మన ఎమ్మెల్యే వారు కూడా మరి నా ఓట్లేసి గెలిపించారు, నేను ప్రజల దగ్గరికి ఎట్లెళ్ళాలా, ఏ విధంగా పనిచేయాలా, వాళ్ళని ఏ విధంగా నేను కూడా ఏదైనా కానుక ఇచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో తన సొంత పైసలతోని ప్రతి చెక్కు కూడా ఎక్కడ కూడా లావాదేవీలకు పాల్పడకుండా ఆ ఇంటికి వెళ్ళి ఆ పేదవాళ్ళ చేతిలో చెక్కు పెట్టి మళ్ళీ తన వంతుగా వాళ్ళ యొక్క వధువరులకి ఆ పెళ్లి చేసినటువంటి వాళ్ళ కూతురికి వాళ్ళ అల్లుడికి తన సొంత స్వస్థలతో బట్టలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఈ జిల్లాలో మరి ఏ ఎమ్మెల్యేలను ఎప్పుడైనా వచ్చి మనకి ఏమైనా ఇచ్చారా? రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా ఆడుతున్నటువంటి ఎమ్మెల్యేను ఒకసారి మనస్ఫూర్తిగా గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. గతంలో ఉన్నప్పుడు మనం 3 రకాల పెన్షన్లు ఉండే, ఓల్డ్ ఏజ్ పెన్షన్, విడో పెన్షన్, డిజేబుల్ పెన్షన్, వికలాంగులు, బీడీ కార్మికుల పెన్షన్ ఇస్తా ఉన్నారు, మళ్ళీ చేనేత కార్మికుల పెన్షన్ ఇస్తున్నారు, బోలకాల వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. 6-7 రకాలుగా ఈరోజు పెన్షన్ ఇచ్చి ప్రతి కుటుంబం ఇంట్లో ఈరోజు 1,000 రూపాయలు చేరే విధంగా మన ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ సమావేశం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా కేసీఆర్ తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు వాటన్నింటినీ కూడా ఈరోజు పనిగలకు తీసుకొని ప్రజలకు చేరుతున్నాయా లేవా, ఎప్పటికీ ప్రజల్లో ఉండాలి. ఎప్పుడో ఒకసారి మన మంత్రివర్యులు వస్తే మనం ఏదో చేసేవాళ్ళం, కానీ ఈరోజు చూసినట్టయితే రాత్రి పగళ్ళు పట్ట పగలు ఏ సమయం సందర్భం లేకుండా ఎవరు పిలిచినా మీరు చూడండి, ఏ ఎమ్మెల్యే కూడా ఏ రాత్రిలో తిరగలేదు, ఏ మంత్రి కూడా రాష్ట్రంలో రాత్రి తిరగలేదు. ఈ రోజు నిజామాబాద్ మరి రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ వరద జరుగుతుంటే ప్రజలు చాలా అవసరం అవుతున్నటువంటి విషయం మీ అందరికి తెలుసు.
మరి అటువంటి అవసరాల్లో పట్టభద్రం చెబితే నా ఎంబడి ఇంకా 10 కార్లు ఉంటాయి, అధికారుల కార్లు ఉంటాయి, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పేసి రాత్రి 10 గంటలు స్టార్ట్ చేసి తెల్లారి 4 గంటల వరకు కూడా అధికారులను దగ్గర పెట్టుకొని ప్రజా సమస్యలు కొన్ని పనులు జరుగుతున్నా లేవా కాంట్రాక్టర్లను పిలిపించుకొని ఎప్పటికప్పుడు పర్సివేషన్ చేస్తూ అతి తొందరగా పనులు జరగాలని చెప్పేసి కంకణం కట్టుకుని పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే లక్ష్మీశ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి పని చేసే వాళ్ళకి ఓట్లేస్తే ఇంకా ఇక పనులు చేయగలుగుతాం. మీకు ఒక విషయం చెప్తున్నా, అసలు లీడర్ ఉన్న వ్యక్తి ఎట్లా ఉండాలి? ఒకరోజు నిజామాబాద్ పట్టణంలో వర్షంలో ఇట్లనే మరి ఒక కార్యక్రమంలో మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్తా ఉంటే విపరీతమైనటువంటి వర్షం, విపరీతమైనటువంటి నీళ్ళు వచ్చి మొత్తం కాఫీ కింద స్తంభించిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, కాఫీకి ఎంత చేద్దామన్నారు. అక్కడ ఉన్నటువంటి రోడ్ పరిస్థితిలో చేయలేకపోతున్నారు, సమయం చాలా తీసుకున్నారు. అంత లోపలనే అంబులెన్స్లు వచ్చి ఆ రోడ్డు మీద తల్లాడుతూ ఉన్నాయి. అక్కడ పేషెంట్లు సైరన్ ఇస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా ట్రాఫిక్ని జరిపేవాళ్ళు తొందరగా పంపించే పరిస్థితి లేదు. ఇది కళ్ళారా చూసినటువంటి మన ఎమ్మెల్యే, కళ్ళారా చూసినటువంటి మన ఎంపీ. గతంలో ఎప్పుడో 70 ఎమ్మెల్యేల కింద కట్టినటువంటి ఏకైక బ్రిడ్జ్ ఒకటే అది. కానీ వీళ్ళు తక్షణమే స్పందించి లేలేలే నా నిజామాబాద్ ప్రజలు ఇట్లా అవసరాలు పడద్దు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే అంబులెన్స్లో పేషెంట్ చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డున పడుతుందేమో, ఈ పరిస్థితి నా నిజామాబాద్ పట్టణ ప్రజలకు రావద్దని చెప్పేసి తక్షణం ఢిల్లీ వెళ్ళి మన రైల్వే సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి పియూష్ గోయల్ని కలిసి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఈరోజు 2వ బ్రిడ్జ్ కడుతుందంటే అదే అన్నమాట నాయకులు. నాయకుల లక్షణాలు ఆ విధంగా ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా ఉండాలి, ప్రజల కోసం పాటుపడే నాయకులాగా ఉండాలి. కానీ గతంలో ఎప్పుడు చూడలే, ఈరోజు కంటికి కనిపిస్తుందని చెప్పేసి ఈ సభలో మీ అందరికి తెలియజేస్తున్నారు. అంతేకాదు మీరు ఒకసారి ఆలోచించండి, కార్పొరేటర్ నేను 10 లక్షలు తీసుకున్న దానికి దాదాపు కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారంటే మీరందరు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలని ఎమ్మెల్యేలు చెప్తే మన ఎమ్మెల్యే గారు కూడా నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కార్పొరేటర్ని పిలిపించి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు పనులు చేయండి, అక్కడ ఏమైనా అవసరం ఉంటే డబ్బులు అన్నాడుగా నేను ఇస్తా అని చెప్పేసి ఈ రోజు ఒక్కొక్క డివిజన్కి 1,50,000, 1,50,000 రూపాయలు కేటాయించిన ఘనత ఎవరికి ఉంది అంటే అది మన ఎమ్మెల్యే గణేశ్వర గారిని అని చెప్పేసి. ఈ రోజు గణేశ్వర దగ్గరికి నేను చాలా మంది తీసుకెళ్ళాను. ఈ రోజు మన ఇక్కడ ఉన్న లీడర్ కూడా రావడం జరిగింది. సాయినగర్ రోడ్ నెంబర్ 1, 2, 3, 5 దాకా పంచముఖ హనుమాన్ టెంపుల్ దాకా ప్రతి జీటీ రోడ్ వేయాలని చెప్తే తక్షణం స్పందించి మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఎంపీ అక్క గారు కూడా అడగడం జరిగింది, అక్క మాది నోటిఫైడ్ స్లమ్ ఏరియా, మరి చాలా మంది ఎస్సీ కాలంలో ఉన్నారు, సంతోష్ నగర్ ఉన్నది, ఇటు ఆనంద్ నగర్ కానీ సాయినగర్ కానీ అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియాలని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారు ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకెన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, పెద్దవాళ్ళు మాట్లాడేవారు ఉన్నారు, చాలా మంది వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెడతా ఉన్నారు. ఎవరో ఒకరు చనిపోయిందంట, యమలోకానికి వెళ్ళారంట, అప్పుడు చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళిందంట. చిత్రగుప్తుడు ఏమంటాడ, సార్ చాలా పాపాలు చేసి మన దగ్గరికి వచ్చిండు, ఏం చేయాలంటే ఈయన శిక్ష వేయాలంటే నిజామాబాద్ పట్టణానికి వెళ్ళి ముఖానికి పుట్ట లేకుండా నెత్తికి హెల్మెట్ లేకుండా ఒక 24 గంటలు ఒక 4 రోజులు తింటే అదే పెద్ద శిక్ష అని చెప్పి పంపించిందంట. సరే నేను అడుగుతున్నాను, మనం కిరాయిలలో ఉంటాం, ఇల్లు కట్టుకోవాలంటే 1-2 సంవత్సరాలు పడుతుంది. కానీ మన ఎమ్మెల్యే గారు ఏమంటుంటే అవసరాలు పడతారు, మనం అవసరం పడతాం, కానీ ఒకనాడు సంతోషంగా ఉంటాం. తర్వాత ఏమైందంటే చాలా మంది ఒకసారి ఇతనే మరి యమలోకం పోయినాడ చిత్రగుప్తుడు చూసి మరి వాళ్ళందరూ పిలిచినట రండి అని చెప్పి ఆ భవిష్యవాణి ఇప్పితే భయంకరమైన పాపాలు చేసిందట. దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసి లక్షలాది మంది చనిపోతే వాళ్ళ మీద పెత్తనం చేయించి మంత్రులు, ఎమ్మెల్యేలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి దాకా పరిపాలన చేసి రాష్ట్రంలో దోపిడీలు చేసి ఆస్తులు పెంచుకున్నారు, భూ కబ్జాలు చేసారు, మానభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, కుల మతాలను కొట్లాటలు పెట్టిరు, ఇన్ని పాపాలు చేసిన దొర ప్రభు అని చెప్పేసి యమధర్మరాజు చెప్తే ప్రజాపాలకులు ఇన్ని పాపాలు చేస్తే వీళ్ళను వదిలేది లేదు, మన యమలోకానికి పంపిద్దాం, అక్కడ ఉన్నటువంటి శిక్షలు ఏదంటే నూనె లేసి కాలబోయడం, కంపెం పెట్టి కోయడం, కాళ్ళు ఇవ్వడం, ఎన్ని శిక్షలు ఈ శిక్షలు అమ్మని చెప్పి చిత్రగుప్త అంటే చిత్తం ప్రభుని అందరూ అక్కడికి పంపించడం జరిగింది. మరి అటువంటి ఇంకా కొంతమంది ఇంకా ఏదిస్తున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళందరూ మేమేం చేసినామని చెప్తే చిత్రగుప్తుడు పిలిచి వీళ్ళు చేసిన పాపాలకే భూలోకంలో మీ పాపాలన్నీ పోయినాయి, మీ పేరు మీద ఏ పాపాలు లేవు, కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు, బట్ నేను ఇప్పుడే ప్రభు గారికి చెప్తా అంటే ప్రభు వీళ్ళు ఏ పాపాలు చేయలే, వీళ్ళు చేసిన పాపాలని వీళ్ళు బలైపోయి పాపాలు లేవంటే ఒక పని చేయండి చిత్రగుప్త, తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణం ఈరోజు వీళ్ళు భూలోకం చేరుకోవాలంటే ఇంకో 4 నెలలు టైం పడుతుంది, అప్పటి వరకల్లా నిజామాబాద్ పట్టణం సుందరీకరణలో అద్భుతంగా తయారవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఈరోజు నీళ్ల విషయం తీసుకోండి, కరెంటు విషయం తీసుకోండి, రోడ్ల విషయం తీసుకోండి, డ్రైనేజ్ విషయం తీసుకోండి, డివైడర్లను తీసుకోండి, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తిరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఉన్నారు, కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్తేనే సుఖపడతారని చెప్పేసి వాళ్ళందరినీ నిజామాబాద్ పట్టణం పంపించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ విధంగా
మరి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు దీన్ని ప్రోత్సహించాల్సినటువంటి పార్టీలు కొని ఈ రోజు చులకనగా మాట్లాడుతూ ఈ విధంగా నల్లబడినట్టు తిరగడం సమంజసమా అని చెప్పేసి ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నా. మీకు పుట్టగతులు లేవు. ఎందుకనకంటే గతంలో ఒక ఎమ్మెల్యే పనిచేసిండు, పెళ్లిలో పేరంటాలతో పాటు దేని తిరగకపోతుండే. ఎప్పుడన్నా కనిపించి అన్న పెళ్లికి వచ్చిన మా గల్లీలు తిరగంటే నా ప్రభుత్వం లేదు, నేను ఏం చేయాలని చేతులు దులిపేసుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తాను. అందుకనే ఇప్పుడు రాబోయే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ, రాబోయే మళ్ళా గెలిచే ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్న. కాబట్టి మనమందరం కూడా పనిచేసే నాయకుడు గెలిపించుకొని మళ్ళీ ఒకసారి కూడా విజయం సాధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. చాలా సంతోషం అన్న. ఈ 30 సంవత్సరాల మరి గల్లీలు ఎప్పుడూ ఏ పని కాదన్నా. అందరూ కూడా గల్లీవాసులు ఖుషిగా ఉన్నారన్నా. ధన్యవాదాలు. శాసనసభ సభ్యులు, గౌరవనీయులు, గణేష్ గుప్తా అన్న గారికి ధన్యవాదాలు, నమస్కారాలు, స్వాగతం. మరి అదేవిధంగా నగర మేయరు మన ఆకుల సుజాత అక్క గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు, నమస్కారం. మరి ఈ రోజున డివిజన్ నుంచి వచ్చినటువంటి గౌరవ సభ్యులకు, పెద్దలకు, మరి వివిధ కార్పొరేటర్స్కి, మరి తర్వాత అదేవిధంగా సెల్లోనే ఉన్నది ఈ డివిజన్. అంతకుముందు 18వ వార్డుగా ఉండేది, తర్వాత మారుతూ మారుతూ 23వ డివిజన్గా ఏర్పడడం జరిగింది. తర్వాత మీకు సుమారు 4-5 కాలనీస్ ఏర్పడ్డాయి. మరి ఈ కాలనీస్లో కూడా మనకు అనువైన వాతావరణంలో సరైన పని ఏది జరగలేదు. గతం ఇదే బురదలో నడుస్తున్నాము. ఇదే డ్రైనేజ్ కానివ్వండి, లేకపోతే లైట్స్ కానివ్వండి, లేకపోతే రోడ్స్ కానివ్వండి, ఏ పని అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పేసి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తాము. మరి అవునా కాదా అనేది ఒకసారి మీరు అందరూ చెప్పాల్సిందే కదా, మనం చేస్తాము. అయితే ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఒక కార్పొరేటర్ చేస్తే అయ్యేది కాదు, ఒక ఎమ్మెల్యే చేస్తే అయ్యేది కాదు, ఒక ఎంపీ చేస్తే, మరి అందరం సమిష్టిగా చేస్తేనే అయ్యే పని అని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తాము. గౌరవ మేయరు మరి వారికి కూడా వారి సమస్యలు, అన్ని పాట గురించి కూడా సమస్యలు వారికి తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ఉన్నాను. మరి గౌరవ శాసనసభ సభ్యులు మా అన్నగారు మరి ఈ ఉదార బుద్ధితో ఇది రోడ్లను కానివ్వండి, లేకపోతే ఈ సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ సమస్యలు ఈ సమస్యలు కానీ వస్తే వస్తాము, మాట్లాడతాము, పోతాము కాకుండా దయచేసి మనం ఈ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, గౌరవ శాసనసభ్యులపైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఫస్ట్ స్పీచ్ అన్న. ఈరోజు 23వ డివిజన్ బూత్ కమిటీ నియామకానికి ఇచ్చేసిన ప్రజాబంధువు మా ప్రియతమ నేత శ్రీ దిగాల గణేష్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మిషన్ భగీరథ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కానివ్వండి, అన్న ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నారు ఈ పనులు. ఎందుకంటే గత పాలకులు ఈ పనులు చేస్తుండే కానీ ఏదో కొద్దిగా చేసి మధ్యలో వదిలిపెడుతుండే, కానీ మా అన్న అట్లాంటి వ్యక్తి కాదు. ఏ పని చేసినా మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాడు, కొద్ది టైం పడుతుంది కానీ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాడు. అదే తేడా ఉంది గత పాలకుల ఎమ్మెల్యేకి, మా గణేష్ అన్న ఎమ్మెల్యేకి. ఎందుకంటే ఏ పని ముట్టినా పూర్తయ్యేదాకా వదలడు. అదే మా గణేష్ అన్న నిజమైన నాయకుడు, మా గణేష్ అన్న. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులకు, సోదరులకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, పెద్దలకు ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే సార్ గారికి, మేడం గారికి ఈ విధంగా ప్రతి వీధిలో వచ్చి మీటింగ్ పెట్టేసి ప్రజల యొక్క కష్టాలు ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి, మనం గెలిచిన తర్వాత అటే ఉంటే బాగుండదు, వాళ్ళను మనం పోయిన తర్వాత వాళ్ళ కష్టాలు తెచ్చుకొని మనం సరి చేస్తేనే బాగుంటుంది, ఇంకోసారి మన ప్రభుత్వం రాగలుగుతుంది అనే నమ్మకంతో, మన మీద నమ్మకంతో వాళ్ళు వచ్చేసి మన బాగోగులు చూసేసి చూసిన తర్వాత అన్ని బాగా చేస్తున్నారు. అంటే ఫస్ట్ మన స్టేట్ కు డ్రైవింగ్ ఏదైతే బస్ డ్రైవర్ బాగుంటారో ఆ విధంగా దాంట్లో మనం ప్యాసింజర్ లాగా అందరు బాగోగులు చూసుకుంటా వచ్చేసి బాగా చూస్తున్నారు. ఇక్కడ ఆనంద్ నగర్ ఏరియాలో అంటే జస్ట్ ఈ పేట దాటి సార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కాలనీలో కరెంట్ సరిగా లేదు, రోడ్డు లేదు,
మురికి నీరు పోవడానికి మోరీలు లేవు కాబట్టి డ్రైనేజ్ లేవు కాబట్టి దయచేసి మా బీదల వాళ్ళ మీద ప్రేమతో మీరు గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు మాకు కూడా కేటాయించేసి అది బాగు చేస్తే చాలా మంచిది సార్. అంటే పెట్రోలింగ్ లో పోలీస్ వాళ్ళు మేమే తిరిగినాం అనేసి కాదు, మొన్న చూసాము మీరు కూడా రాత్రి 1-2 గంటలకు డ్రైనేజ్ పని ఎక్కడి దాకా వచ్చింది, ఏం నడుస్తుంది అది మొత్తం మీరు గమనించి చూస్తున్న చాలా సంతోషం. మన ప్రభుత్వమే ఈ విధంగా చేస్తే ఇంకోసారి తప్పనిసరి వస్తుంది, కాకుంటే ఈ విధంగానే చేస్తే బాగుంటుంది. మీకు చూసి వేరే వాళ్ళకు కూడా అదే చాలా మంచి చేస్తున్నారని ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ బీద వాళ్ళ మీద ఈ బెల్ట్ మొత్తము మంచి చేయగలననేసి అందరికీ వినజేస్తూ ఈ అవకాశం ఇచ్చేదానికి నమస్కారం. మరి చేసినటువంటి ఆపరేటర్ గారికి అదే ఫస్ట్ మాట్లాడుతూనే మనం చేసినటువంటి అందరి పెద్దలకి సభ్యులందరికీ కూడా పేరు పేరును నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం నాకు తెలుస్తుంది ఏంటంటే ఎది టైం ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు అన్న ఎన్ని అవసరం. ఇంకోటి ఏంటంటే కొద్దిగా అంబదా చెప్పినట్టు కొద్దిగా దుమ్ము దూలి ప్రశాంతంగా ఉంటుంది. అటువంటిది రాష్ట్రం మొత్తాన్ని ఇలా కడిగి మొత్తం కడిగి నీట్గా చేస్తున్నారు. అంటే ఒక్కొక్క రోడ్డుని తవ్వుతూ నోర్లన్నీ ఇప్పుడు అంతే ఒక ప్రతి అయిన తర్వాత మాత్రం అందరం కూడా మనం కేసీఆర్ అందరికీ ప్రతిసారి కృతజ్ఞత ఉండాల్సి వస్తుంది. జీవితాంతం ఆయన ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ దేశంలోనే మన రాష్ట్రము అందరికంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. ఇంతకుముందు గుజరాత్, ఇంకోటి ఏంటంటే బిగాల గణేష్ అన్న చాలా కష్టపడి అంటే నిజామాబాద్ గురించి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా నేను ఇంకోటి ఒక విషయం మాట్లాడుతున్నాను, సంఘాలకి డబ్బులు ఎమ్మెల్యేల ద్వారా వస్తాయని మాకు ఇంత తెలియలే. ప్రతి సంఘానికి అంటే ఒక కులం కాకుండా ప్రతి ఒక్క కులానికి కూడా 5-5 లక్షల రూపాయలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఈ రకంగా ఇస్తారన్న విషయం మనకు ఎవరు తెలియదు. అవి ప్రతి ఒక్క సభ్యులకు తెలిసిందని చెప్పడానికి తెలియజేస్తా ఉన్నాను. మనందరి మీద కూడా ఒక బాధ్యత ఉంది ఏంటంటే మళ్ళీ ఇంకోసారి కూడా మనం బిగాల గణేష్ అందరినీ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియజేసి ముగిస్తాం. చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బూత్ కమిటీ అంటే ఒక 20 మందినే పెట్టుకొని చేయాలనుకున్నారు, కానీ ఎక్కడికి పోయినా మేమొస్తాం అని ఒక 100-200 మంది జమ అవుతున్నారు. చాలా సంతోషం. మరి గులాబీ కండువాలు వేసుకొని మా ముందుంటే మాకు చాలా ఆనందం ఇస్తుంది. అంటే నగరంలో అభివృద్ధి పనులు ఏవైతే కొనసాగుతున్నాయో మరి అవన్నీ మీకు ప్రజలకు కూడా తెలియాలి. మరి పనులు ఏవి జరుగుతున్నాయి, మరి అండర్ గ్రౌండ్ పని జరుగుతుందా, మిషన్ భగీరథ జరుగుతుందా, మిషన్ కాకతీయ జరుగుతుందా, మనకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, రూపాయి కిలో బియ్యం కానివ్వండి, ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, చాలా పెన్షన్స్ ఉన్నాయి, అవన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి మరి ఇంటింటికి అడగడం అనేది అడిగితే వాళ్ళు చెప్పాలి ఎవరు ఇస్తున్నారమ్మా అంటే ఏ ప్రభుత్వం ఇస్తుంది, మరి ఏ ప్రభుత్వం ఇస్తుంది అన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, మరి ఏ గుర్తు ఇస్తుంది అన్నప్పుడు కారు గుర్తు ఇస్తుంది అనే గుర్తు ఉండాలని చెప్పేసి మేము ఇట్లాంటి బూత్ కమిటీ మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీరందరికీ ఇచ్చేసి మరి విజయవంతం చేసినందుకు మరొకసారి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి ఈరోజు అండర్ గ్రౌండ్ పని జరిగేటప్పుడు కొంచెం దుమ్ము ధూళి వచ్చిందన్నమాట వాస్తవమే, అంటే ఇప్పుడు లేదు, మొన్న ఎండాకాలంలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ ఏం ప్రాబ్లం లేదు, ప్రజలు కొంచెం ఇబ్బంది అయింది. వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మా నగర ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఆ సిమెంట్ అనేది పక్కింటికి దుమ్ము ధూళిగా వెళ్తుంది. మరి ఇది పెద్ద పని కాబట్టి, పెద్ద ప్రాజెక్టు కాబట్టి అన్న ఛాలెంజ్గా తీసుకున్నాడు ఈ పనిని. అందరు వద్దన్నా కానీ అన్న ఛాలెంజ్గా తీసుకున్నాడు ఈ పని, పెద్ద పని రైతదా అప్పుడే అప్పుడు ప్రభుత్వాలే సగం ఆపి ఇరుసబెట్టి వెళ్ళిపోయారు. మరి ఈ పని ఇది పెద్దది అయితలా కాదా, ఇలా రాక్షసు లాంటి పని అన్నా కానీ అన్నగారు ధైర్యం చేసి నేను చేసి చూపిస్తాను ఛాలెంజ్గా తీసుకొని అన్నగారు అండర్ గ్రౌండ్ పనిని పెట్టుకున్నారు. నా ప్రజలు ఎప్పుడు నాకు ఓటేసి గెలిపించారు, నన్ను ఒక ఎమ్మెల్యేగా చేశారు, మరి కవితక్కని ఎంపీగా చేశారు, నన్ను మేయర్గా చేశారు, కాబట్టి మేము ఎవరి నిమిషాలు కష్టపడతాం ప్రజల కోసం. ఎందుకంటే మేము కష్టపడే మనస్తత్వం మా ముగ్గురు దగ్గర ఉంది,
మేము చాలా కష్టపడతాం. అవర్నిషల్ అంటే రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడతాం. మీ అందరి సహకారంతో మరి ఈరోజు నగర అభివృద్ధికి ముందుకెళ్తున్నాం, దూసుకెళ్తున్నాం. మరి అన్నగారు అవర్నిషల్ కష్టపడుతున్నారు రాత్రి పగలు అనకుండా. మధ్యాహ్నం అయితే ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ట్రాఫిక్ జామ్ అవుతుంది, మరి ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి పరీక్ష నుంచి 4 గంటల రాత్రి వరకు మరి ఆఫీసర్లను తీసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఎట్లా కొనసాగుతున్నాయి, నాణ్యతగా జరుగుతున్నాయా లేదా అని చూసుకుంటూ మరి మన నగర ప్రజలకు ఎక్కడ కూడా ఒక ఫ్యామిలీ తోటి వెళ్ళి పార్కులో కూర్చుందామంటే ఆ తిలాక్ గార్డెన్ ఒకటే ఉండేది, అది దూరం అయిపోయింది అందరికీ. మరి అందులోకి ఎవరు వెళ్తలేరు కూడా అని మరి మినీ ట్యాంక్ బ్యాండ్ కూడా అక్కడ మన కిల్లా దగ్గర బతుకమ్మ చెరువు దగ్గర కట్టిస్తున్నారు. అన్నగారికి మంచి ఆలోచన వచ్చింది. మరి అట్లాంటి డివిజన్లలో కూడా ఎన్నో పార్కులు కట్టిస్తున్నారు అన్నగారు. సిడిపి పండు నుంచి వచ్చే పండుని మాత్రం ప్రతి ఒక్కరికి అంటే 5-5 లక్షల చొప్పున అన్ని సంఘాలకు కుల మత భేదాలు లేకుండా అన్ని సంఘాలకు ఇచ్చిన పైసలు కూడా వాళ్ళు వేస్ట్ చేయకుండా మరి వెంటనే మాకు కట్టి చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సంఘం కట్టి మాకు చూపిస్తుంటే ఆ సంఘంలో మంచి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, సత్యనారాయణ వ్రతాలు చేసుకోవచ్చు, మనీలాంటి వాళ్ళకి మీటింగులు పెట్టుకోవచ్చు అని అన్నగారు డివిజన్లలో మరి సిడిపి ఫండ్ ఇచ్చి మరి ఎంతో సంతోషపరుస్తున్నందుకు మా అన్నగారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నగరాన్ని ఎంతో సుందరిగా సంతోషమని మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరి ఎన్నో పంచాం మేము డివిజన్లలో తిరుగుతూ. అన్నగారికి ఒక మంచి ఆలోచన వచ్చింది, ప్రభుత్వం నుంచి వచ్చే చెక్ ఒకటే ఇచ్చుడు కాదు, ఇంటికి పోయి ఇచ్చి మరి వాళ్ళకు వధువరులకి బట్టలు పెట్టాలి నా సొంత డబ్బులతో, వాళ్ళ ఆఫీసులు నాకు ఆడబిడ్డల ఆఫీసులు నాకు ఉండాలని చెప్పేసి అన్నగారు బట్టలు ఇస్తూ మరి వాళ్ళ ఆఫీసులు తీసుకుంటున్నారు. అన్నగారికి ఇంకా పై పదవులు వస్తాయని నేను భగవంతుని కోరుకుంటున్నాను. మనందరి తరఫున అన్నగారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అన్నగారు ఇస్తున్న బట్టలను చూసి ఇంకా సంతోషపడుతున్నారు, పట్టు చీరలు ఇస్తున్నారు చాలా మందికి. అంటే ఆశా వర్కర్లకు కానివ్వండి, మిక్మా వాళ్ళ ఆర్పీలకు కానివ్వండి, చాలా మందికి కొన్ని 1000 పట్టు చీరలు పంచాలి. ఆడబిడ్డలకు ఇవ్వాలి, ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే మరి మన కుటుంబమే సంతోషంగా ఉంటుంది, నా నిజామాబాద్ ప్రజలు సంతోషంగా ఉంటున్నారని ఆలోచనతో అన్నగారు బట్టలు ఇవ్వడం, సొంత డబ్బులతో బట్టలు ఇవ్వడం చాలా సంతోషపడుతున్నారు. నేను అడిగితే తెలుసుకుంటున్నాను. మరి ఏ ఎమ్మెల్యే కూడా ఇట్లా చెప్పలేడు. మరి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మా కార్పొరేటర్లను తిట్టకండి, మా మేయర్ గారిని తిట్టకండి, ఏదన్నా ఉంటే నన్ను ఎమ్మెల్యేగా నన్ను తిట్టుండి అన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కూడా అట్లా చెప్పరు, ఏ ఎమ్మెల్యే కూడా ఆ విధంగా చెప్పి ఇది చెయ్యరు. అంటే నన్ను తిట్టండి కానీ వాళ్ళని తిట్టకండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేపిస్తాను అన్నగారు చెప్పినందుకు అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ పని జరిగినా మీ సహకారంతో అన్నగారితో పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్ని కుల సంఘాలతో మేము మాటిస్తున్నామన్నా మా డివిజన్లో ఇంటింటికి తిరిగి మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి డివిజన్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు అమృదాస్ గారు, అతిగా విచ్చేసిన సోదరిమణి ఆకుల సుజాత గారు, స్థానిక నాయకుడు తమ్ముడు మెగాసీను, ఫ్లోర్ లీడర్ మురళి గారు, సత్యప్రకాష్ గారు, కార్పొరేటర్ సువర్ణ గారు, అదేవిధంగా సాయిరామ్ గారు, దండు శేఖర్ గారు, పంచిరెడ్డి సూరి గారు, ఇంకా బాజన్న గారు, మురళి గారు, గర్రం గంగాధర్ గారు, రాథోడ్ గారు, తమ్ముడు ఆకాష్ యువకుడు ఉత్సాహంగా పనిచేస్తున్నాడు, స్థానికులందరికీ పేరు నమస్కారం. మరి మీటింగ్ అయితే ఇప్పుడు ఎలక్షన్లు లేవు, మిమ్మల్ని ఓట్లాడాలని నేను రాలే. ప్రజల్లో ఏం సమస్యలు ఉన్నాయి, మనం ఏం చేయాలి, మేము చేస్తున్నటువంటి పనులు ప్రజలకు ఏ విధంగా చెప్పాలనే ఉద్దేశంతో మనం వచ్చినాం. మరి కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్ వేయించుకోబోతా ఉన్నాం. మరి సీతారామ గారి కాలనీ వాసులు వచ్చి అయ్యా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన తర్వాతనే మాకు రోడ్ వేయమని చెప్పారా, చెప్పలేదు. మిమ్మల్ని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టాం. మా కెమెరామెన్ నిలబడ్డది మాన్యువల్ అక్కడ, అయితే అది వేసేటప్పుడు మీకు చాలా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయింది సైకిల్ ఓడు, మోటార్ సైకిల్ ఓడి చాలా ఇబ్బంది పెట్టరు, 1-2 నెలలు ఇబ్బంది పెట్టరు. దాని తర్వాత మేము వేస్తూ ఉన్నాం. ఇబ్బంది పడినా సరే ఒక తల్లి కొడుకో బిడ్డను ఉంటాడంటే 9 మాసాలు గర్భంలో మోస్తుంది, పురిటి నొప్పులు అనుభవిస్తుంది, దాని తర్వాతనే అన్ని ముద్దులు పురపాలి. లేకపోతే రెడీమేడ్గా దేవుడానొక బిడ్డనిచ్చే టికెట్ దేవుడు. అందుకోసం ఇది కూడా మన పురిటి నొప్పులతో సమానం, మనకు ఆ గర్భంతో సమానం. ఇన్ని రోజులు మనం కష్టపడ్డ తర్వాత మనం రోడ్ వేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఈ దోమలు, ఈగలు, పురుగులు ఇవన్నీ ఉండేవి.
వర్షాకాలం వస్తే డెంగ్యూ, చలికాలం వస్తే స్వైన్ ఫ్లూ, ఇంకో కాలం వస్తే ఇంకో ఫ్లూ. ఇవన్నీ కూడా దీనికి తమ్ముడు ఒక 5 నిమిషాలు దయచేసి ఫోన్ మాట్లాడదు తీర్చిదిద్దాలి. నువ్వు ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని పార్కులు కట్టినా, ఎన్ని ఎల్ఈడి లైట్లు పెట్టినా నీ డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేకపోతే అసలు నగరం బాగుండదు. ఇదే వాసన, ఇదే కంపులో ఉంటాం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు ఒక్కొక్క నెట్వర్క్ ద్వారా ప్రతి ఇంటికి చేరాలనుకుంటాడు. అయితే పాంప్లెట్స్ ఇచ్చుడో, పేపర్లు ఇచ్చుడో, టీవీలలో చూపించుడో, ఏదో ఒక ద్వారా నా గుర్తింపు ఉండాలనుకుంటున్నాను. నేను చాలా గొప్పగా చెప్తున్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రూపంలో ఒక మోరి కనెక్షన్ రూపంలో నేను మీ ఇంటికి చేరుతా ఉన్నాను. ఇది ఖచ్చితంగా నేను చేసుకుంటున్నా, చేస్తా ఉన్నాను. రేపు పొద్దున మీరు గుర్తుపెట్టుకుంటారు. నాకు తెలుసు, ఇంతకుముందు మా మేయర్ గారు చెప్పారు, మీరు గుర్తుపెట్టుకునే విధంగా పనిచేయాలి. మరి అదే పని మేము చేస్తూ ఉన్నాం, ఇక్కడికి చేరుతా ఉన్నాం. మరి మా మేయర్ గారు నా గురించి గొప్ప ఎప్పుడు పెద్ద గొప్ప కాదు, మా తమ్ముడు అంబాదాస్ నా గురించి గొప్ప ఎప్పుడు పెద్ద గొప్ప కాదు, వాళ్ళు ఇట్లా నా గురించి గొప్పగానే చెప్తారు. గొప్ప ఏంటంటే మీ స్థానికంగా కార్పొరేటర్ ఏదైతే ఉన్నాడో రఘువీర్ సింగ్, కాంగ్రెస్ కండవ వేసుకొని మా ఎమ్మెల్యే గొప్పోడు అని చెప్పేసి ఇప్పటిదాకా చెప్పిపోయాడు, అది గొప్ప. ఎందుకంటే ఆయన చెప్పాడు, మొదటిసారి కౌన్సిల్లో నిలబడి మాట్లాడినప్పుడు మామూలుగా ట్రెండ్ ఎట్లుంటుందంటే అధికార పార్టీని ప్రతిపక్షం నిలదీయాలి, అది పద్ధతి. తమ్ముడు ఆవేశంగా లేచి ఒకసారి మాట్లాడాడు, మాట్లాడితే నేను కూర్చోబెట్టి సందయించిన. మరి సీతారాం నగర్ కాలనీ వాసులకు నువ్వు నచ్చినావు కాబట్టి నిన్ను గెలిపించరు, సంతోషమే. కానీ నిన్ను గెలిపించిన మాత్రాన నన్ను దుష్మని కాదు, నాకు కూడా నా ప్రజలు ఎవరు, నిజామాబాద్ నియోజకవర్గమే. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే నిధులు ఇస్తున్నామో నీ కూడా గన్నే నిధులు ఇస్తామని చెప్పేసి ఇచ్చినాం. అప్పటి నుంచి ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఏదైనా సమస్య ఉంటే అన్న మా కాలనీలకి రోడ్డు కావాలి, ఈ డ్రైన్ కావాలని అడుగుతాడు తప్ప, ఏదైనా ఉంటే సూచన అన్నకి సూచన చేద్దాం, ఇది పాటిద్దామని చెప్తాడు తప్ప ఇంకోటి కాదు. మరి నిజామాబాద్ మున్సిపల్ కమిషన్ అంతా కూడా తెలంగాణలో ఎక్కడి లేని విధంగా అన్ని పార్టీలలో మేము కలిసి ఒక్క దాటి మీద నడుస్తా ఉన్నాం. మొన్న ప్లాస్టిక్ బ్యాన్ చేయాలనుకున్నాం. ఒక సంవత్సరం నుంచి నేను మోరులో జమ అవుతున్నటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ అన్నీ జమ చేసి పెట్టినాను, జమ చేసి కౌన్సిల్లో సమావేశం పెట్టినాం. ప్రపంచ వరల్డ్స్ ఎన్వైరన్మెంటే అంటే మన కాలుష్యం గురించి మనం మాట్లాడుకునే రోజు కాబట్టి ఆ రోజు మేము సభ పెట్టుకొని ఆ సభలో ఫోటోలు వీడియోలు చూపించిన, నిజామాబాద్లో ఎంత దారుణంగా ఉంది మీరు చూడండి అని చెప్తే ముక్త కంఠంతో 50కి 50 మంది లేచి ఇది నిర్మూలించాలని చెప్పేసి చెప్పారు, మద్దతు తెలిపారు. మరి ఈరోజు టీవీలో చూపిస్తూ ఉన్నారు, కొండైనా కరుగుతుంది కానీ ప్లాస్టిక్ కరగదు. నా రోజుల క్రితం ఒక పేపర్లో చూసిన, ఒక తిమింగలం సముద్రంలో చనిపోతే ఆ తిమింగలానికి వస్తే కొన్ని కిలోల కిలోల ప్లాస్టిక్ వెళ్ళింది. ఒక ఆవు నిజామాబాద్లో చనిపోతే చాలా కడుపు ఉప్పిందంటే దానికి వెటర్నరీ డాక్టర్లు కడుపు కోసారు, కోస్తే దాంట్లో కిలోల కిలోల ప్లాస్టిక్ వెళ్ళింది. మరి ఆవు పాలిస్తుంది, ఆ పాలిస్తే ఎవరు తాగుతున్నారు, మన పిల్లలు తాగుతున్నారు, ఆరోగ్యాలు పాడు కావా. మరి దానికోసం ఎంత మున్సిపాలిటీ వచ్చినా ఎన్ని క్లీనింగ్లు చేసినా ఎవ్వరు ఏం చేయలేరు. ఇది సాధ్యం, మనం సాధ్యం చేసి తీర్థం, సాధ్యం చేసి చూపెట్టాలి. నా దగ్గర 2 ఉదాహరణలు ఉన్నాయి. నేను గత 25 సంవత్సరాలుగా నేను శబరిమల పోతా ఉన్నాను. వాస్తవానికి నేను అయ్యప్ప మాల కూడా నేను 7-8 సార్లు వేసిన. శబరిమల పోయి పంబా నదిలో దిగాలంటే చాలా పవిత్రమైనటువంటి నది, మేము ఇబ్బంది పడేటప్పుడు నది నిండా ప్లాస్టిక్ కవర్, నది నిండా ప్లాస్టిక్ బాటిల్, ఏదో మునగాల కదా అని చెప్పేసి మునిగి బయటకు వస్తుంది. కానీ ఈరోజు ఆ నదిలో మునిగితే బయటికి రాకుండా ఉంటుంది. ఎందుకు? శబరిమల మొత్తం ప్లాస్టిక్ బ్యాన్, మీకు నీళ్ళ బాటిల్ దొరకాయి, ప్లాస్టిక్ కవర్లు దొరకాయి. మరి శబరిమల ఒక భారతదేశంలోనే అత్యధిక ప్రజలు వచ్చిపోయేటటువంటి స్థలం. మరి ఒకడు కేరళ నుంచి వస్తారు, ఒకళ్ళు తమిళనాడు నుంచి ఒకరు వస్తారు, ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్, ఒకళ్ళు తెలంగాణ నుంచి పోతాం. శబరిమల ఎట్లుంటే మాకేం చేసేది అనుకునేటువంటి. అదేవిధంగా ఊటీ, ఊటీలో కూడా కొన్ని టూరిజం ప్లేస్, కొన్ని 1000 మంది వచ్చిపోతూ ఉంటారు, మాకేం చేసేది కవర్ చేసి పడేసిపోతామని చెప్పేసి అటువంటి ప్రాంతంలోనే మరి ప్లాస్టిక్ బ్యాన్ చేసేది. మరి నిజామాబాద్లో రోజు మనం ఉండేటోళ్ళం, మరి మొన్నే ముందు బ్యాన్ చేయకూడదు, ఇక్కడనే ఉండేటోళ్ళం. అయితే నేను ఒకటి ప్రకటించిన ఇంతకుముందు, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, ఒక దుకాణం కోవాలి, కిరాణా సామాన్ కోవాలంటే ఒక బ్యాగ్ పట్టుకొని పోయేటోళ్ళం. మనకు అదే అలవాటు, దుకాణాల కవర్ రోడ్ ఇచ్చినోడు కాదు, సామాన్ తీసుకొని పోయి కొనుక్కొని అలా సామాన్ వేసుకొని వచ్చేటోళ్ళం.
ఈరోజు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే మనకు అదే అలవాటు అవుతుంది. ఆ రోజు తప్పకుండా మనం సంచి తీసుకొని పోవాలి, కూరగాయలు కొనుక్కొని రావాలి. దానికోసం నా సొంత డబ్బులతో 100,000 బ్యాగులు నిజామాబాద్లో నేను ఇస్తాను ప్రకటి. నేను ఆల్రెడీ మొదలు పెట్టినా, నేను కూడా ఇంటింటికి వచ్చి తిరుగుతా, ప్రతి పేదలకు వచ్చే విధంగా చేస్తా. కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా మీ సహకారం లేదు, మనం ఏం చేయలేము. ఇక్కడ పెట్టాను ఇంకెలబడి మీకు. ఇగో మీరు ఒకే ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, గణేష్ గుప్తా కోసం కాదు, ఎమ్మెల్యే చెప్తున్నాను కాదు, మేయర్ చెప్తున్నాను కాదు, ఈ బిడ్డల కోసం మనం చేయాలి. ఎందుకంటే వీళ్ళ ఆరోగ్యం కోసం మనం చేయాలి. మనమందరం పెద్దగా అయిపోయినాం, ఏదో దేవుడి ఇచ్చిన కాడికి మంచి బతికినాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. వేడి ఛాయ్ కవర్లలో కట్టిస్తారు, వేడి వేడి సాంబార్ డబ్బాలలో కట్టిస్తారు. ఇవన్నీ చాలా దారుణమైనటువంటి అంశాలు, అవి మెల్లమెల్లగా ఇవ్వుతూ ఉన్నాయి, అందరి ఆరోగ్యం మీద పడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను వేరే విషయాలతో పాటు ఇది చెప్పాలనుకున్నా, అతి ముఖ్యంగా నేను భావిస్తున్నా కాబట్టి అందరూ మద్దతు తెలపాలి. మనం అందరం కలిసి ప్లాస్టిక్ బ్యాన్ చేద్దాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ మన స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి మనం మాట్లాడుకోవాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి నిన్న మన నేను చూసిన ఫేస్బుక్లో ఒకరు మాట్లాడుతున్నారు, అది చూస్తే కొన్ని గుర్తొస్తాయి. ఏమంటారంటే తిడతారు, మరి పబ్లిక్ తిడతారు, ఎవరిని తిడతారు, ఏమైనా మాట్లాడితే మన పాత శాస్త్రాలు ఉన్నాయి, కాయలున్న చెట్టుకే రాయి కొడతారంటారు, తెల్లంగి మీద ఇంకు వస్తేనే కనబడుతుంది కాబట్టి తెల్లంగి నోడికే వస్తామంటారు. ఇంకొక మూడు సామెతలు ఉంది. ఏమంటారంటే పెట్టే అమ్మ రోజు పెట్టకపోయ రోజు పెట్టే ముందకి ఏమైందంటారు. అంటే ఏయనోడు రోడ్లు ఓడి వేయలే, నిజామాబాద్ డెవలప్మెంట్ ఓడి పట్టించుకోవాలి, ఆ అమ్మాయిలు మేము మా తిట్లు పడుతున్నాం. ఒక ఆయన ఫేస్బుక్లో పెడుతున్నాడు, ఇవో చూడు చూడు చూడు, రెండు రోజుల కింద వేసిన రోడ్డు పొగబడేది పొగబడేది ఫేస్బుక్లో. ఎవరిని చూపిస్తున్నామా, నీ చరిత్ర తెలియదా, నీ కథ తెలియదా, మేము నోరిప్పాలంటే చాలా చెప్తాం. 100 రోడ్లు నిజామాబాద్లో 200 రోడ్లు వేస్తే దాని గురించి మీరు మాట్లాడరు, ఒక రోడ్డుకి పొగబడితే మీరు మాట్లాడతారు, మాకు తెలియదా. ఇలా మీ వర్ణి రోడ్డు దాదాపు 3 నెలలు మీరు ఇబ్బంది పడ్డారు, మీకు దుమ్ము లేచింది, మీకు ట్రాఫిక్ జామ్ అయింది. కానీ ఈరోజు వర్ణి రోడ్డు పూర్తయిందా, దుమ్ము లేకుండా మేము చేసినాం, ఫైనల్ కోర్టు కాలే. ఇంకా చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు, అది ఫైనల్ కోర్టు కాదు. ఇప్పుడు మేము దాని మీద డివైడర్లు పెడతాం, సెంటర్ లైటింగ్ పెడతాం, ఎల్ఈడి పెడతాం, దాని తర్వాత ఫైనల్ కోర్టు పెడతాం. మాకు తెలుసు వాన వచ్చినాడు, మీ ఇంటి పని చేస్తుంటేనే నువ్వు రోడ్డు మీద ఇసుకేస్తావు, రోడ్డు మీద సిమెంట్ వేస్తావు, సున్నం వేస్తావు, పక్కింటి 4 ఇబ్బంది కలిగిస్తావు. ఇంత పెద్ద నగరంలో 850 కోట్ల రూపాయలతోని కనీవిని ఎరగని రీతిలో మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, మా నగర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒకనాడేమో ముక్కుకు బట్ట కట్టుకుంటూ రామా దుమ్ము అయిపోయింది, దాన్ని ఏమంటారంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు తగబెట్టుకోవాలంటారు. అంటే దుమ్ము లేచినాడే మనం ప్రచారం చేయాలి, మళ్ళీ ఎట్లా దుమ్ము ఉండదు మనకు తెలుసు. చేసిరు ఏమైంది, ఈరోజు కపిలవట రోడ్డు మంచిగా, బోధన్ రోడ్డు మంచిగా, వర్ణి రోడ్డు మంచిగా, మరి ఆర్మూర్ రోడ్డు బాగైంది, నిజామాబాద్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లన్నీ మంచిగా అయిపోయాయి. ఇంకా 3-4 నెలలు అయితే గలీలో కూడా మంచిగా చేస్తాం. నీ దుమ్మే కడవాయి, నీ తూలే కడవాయి. కాబట్టి అపహాస్యం చేయదు, నీకు నిజంగా తమ్ముంటే మా తమ్ముడు రఘువీర్ సింగ్ కండుగా వేసుకొని ఏ విధంగా అయితే చెప్పిండో, ఎస్ అన్నా మీకు మద్దతు పలుకుతా ఉన్నాం, మీరు మంచి పని చేస్తా ఉన్నారు, నువ్వు చెప్పు, లేదా నీకేమైనా సూచనలు ఉంటే ఎమ్మెల్యే గారు మీరు ప్లాస్టిక్ ఈ విధంగా చేయండి, మీరు ఏ విధంగా ఇంకా చెప్పు. కానీ ఏదో రోడ్డు మీద పడి మాకు ఫేస్బుక్ ఉంది, మాకు వాట్సాప్ ఉంది, ఒకరి కెమెరామ్యాన్ పెట్టుకున్నాం, ఆయనకు ఒక 5 వేలు ఇస్తున్నామని పని చెప్పాలి, ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు చేయొద్దని చెప్పి మేము వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది, ఒక పుట్టినటువంటి బిడ్డ అంటే పుట్టకం ఉంది కడుపులో ఒక పిండం మొదలై నుంచి ఆ గర్భవతిని తీసుకెళ్ళి అంగన్వాడీ సెంటర్లలో మంచి పాలు 12 బిడ్డలు ప్రసవించాలని చెప్పి గుడ్లు కానీ ఇవన్నీ ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాని తర్వాత ఆమె పనిచేయద్దని 4,000 రూపాయలు మొదటి విడత, 2వ విడత 4,000, చివరి విడతగా అబ్బాయి పుడితే 4,000, అమ్మాయి పుడితే 5,000. ఇది ఇచ్చి బిడ్డ పుట్టగానే ఒక కేసీఆర్ కిట్ ఇస్తుంది, అలా తల్లికి బట్టలు, పిల్లలకు బట్టలు, ఆటా వస్తువులు, నూనె, పౌడర్ ఇవన్నీ. మరి గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆమె హాస్పిటల్కి పోవాలంటే మీకు చాలామంది మహిళలకు తెలియదమ్మా, మీరు తెలుసుకోవాలి, పేదలకు చెప్పాలి. ఎందుకంటే హాస్పిటల్కి చెకప్కి పోవాలంటే నువ్వు ఆటో ఎక్కువ అవసరం లేదు, ఏం అవసరం లేదు,
1-02-102 నంబరు వస్తే మీ ఇంటికి జీవోస్తుంది. అది స్పెషల్గా ప్రెగ్నెన్సీ కోసమే చేయబడ్డటువంటి వాహనం. ఆ ఇంటికి వచ్చి ఆ గర్భిణీ స్త్రీని తీసుకొని హాస్పిటల్ తీసుకుపోయి స్కానింగ్ చేపించి మందులు ఇప్పించి ఇంటికాడ విడిచిపెడతారు. దాని తర్వాత ఈ ఆమె డెలివరీ అయిన తర్వాత కొడుకు పుడితే 12, బిడ్డ పుడితే 13,000 ఇచ్చి మళ్ళీ ఆ గర్భిణీ స్త్రీ కూడా అంగన్వాడీ సెంటర్లలో భోజనం పెడతారు. ఎందుకు? ఆమె పిల్లలకు బాధ అయిపోయాలి, పిల్లలు కూడా పౌష్టిక ఆహారం తినాలి. మరి వాళ్ళు 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెరిగే వరకు అంగన్వాడీ సెంటర్లో భోజనం పెడతారు. మరి ఇంత మంచి స్కీమ్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది, ఇది మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి. మరి చాలామంది ఇంకేం చేస్తారంటే బిడ్డ పుట్టగానే ఎవరైనా అడుగుతారు, అరే మా బిడ్డ డెలివరీ అయింది, మా కోడలు డెలివరీ అయింది అంటారు, కొడుకు బిడ్డని అంటారు. అనగానే బిడ్డ పుట్టింది అనగానే అయ్యో బిడ్డనా, కొడుకు పుడితే బాగుంది. ఏం చేస్తాడు ఆయన కొడుకు? మరి మహిళలేది ప్రపంచం ఉందా? అందరికీ కొడుకులే పుట్టాలి. మరి బిడ్డలు ఓడికి పుట్టాలి, ఓడి లెక్కలు చేసుకుంటే ఓడి అంటారు. తెలివి ఉండి మాట్లాడాలి కదా. మరి అది గమనించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మనం ఒక ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మితో సమానం, అందుకే దానికి కళ్యాణ లక్ష్మి అని పేరు పెట్టి 51,000 రూపాయలతో ఆ స్కీమ్ తీశారు. ఆడపిల్లలు ఇప్పుడు కూడా బరువు అనుకోవద్దు, మర్యాదగా మనం ఇంటికి పంపించాల. ఈరోజు కట్నాలు మాట్లాడుకుంటారు అక్కడ పెళ్లి కొడుకు, అది మేము చెప్పాగా ఇది చెప్తున్నాం. కట్నం ఏమి ఇస్తావు, కళ్యాణ లక్ష్మి చెక్కి నాకు ఇచ్చేయాలి, లగ్నం అందరూ ఖర్చు పెట్టి ఇది ఇప్పుడు ముందుకు వస్తుంది. 51,000 పోయి ఇప్పుడు 75,000, 75,000 పోయి ఇప్పుడు 116,000 అయింది. మరి ఆ డబ్బులతో పాటు నన్ను మీరు ఎన్నుకున్నారు కాబట్టి, ప్రతిసారి మా ముఖ్యమంత్రి గారు సర్వేలో నన్ను మొదటి స్థానంలో నిలబెట్టింది కాబట్టి, మీకు ఒక సోదరుడిగా నేను ఒక చిరుకానుకగా ఒక 2 సంవత్సరాల నుంచి పెళ్లి కూతురుకు ఒక చీర, పెళ్లి కొడుకు ఒక డ్రెస్, తమ్ముడికి ఫోన్ మాట్లాడతారు దయచేసి ప్లీజ్, మీరు మాట్లా డిస్టర్బ్ చేసిన మాట్లాడు రాదు, అయితే మేము ఇస్తూ ఉన్నాం, ఇంటింటికి పోయి తిరిగి ఇస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో కూడా మేము ఇచ్చినాం చెక్కు. ఎందుకు ఇస్తున్నాం? మేము ఎందుకు ఇంటికి వచ్చి ఇస్తున్నాం? దానికి ప్రధానమైనటువంటి కారణం నిజమైనటువంటి లబ్ధిదారులకు చేరుతా ఉందా లేదా, నిజమైన పేదలకు చేరుతా ఉందా లేదా అనేది ఒకటి, మీ స్థానికంగా ఉండేటటువంటి సమస్యలు కూడా మేము చూడొచ్చు అనేది రెండు, మూడవది ఏంటంటే ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చినట్టు చుట్టుపక్కల అందరూ బయటకు వస్తారు, చూస్తారు, అరే ఏంది ఎమ్మెల్యే ఇంటికి వచ్చింది మీ ఇంటికి, ఇలా కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చి ఇదేదే చూద్దాం చెక్కు, అబ్బా బట్టలు కూడా పెట్టినా, ఇది ఒక చర్చ. ఓహో మా అమ్మాయి కూడా అయితే మేము కూడా అప్లై చేయాలి, ఎట్లా చేసినాము అప్లై. ఇంకా లబ్ధిదారులు పెరుగుతారు, ఇంకా పేదోళ్లకు లాభం జరుగుతుంది. ఇందుకోసం మేము ఇంటింటికి మేము తిరుగుతూ ఉన్నాం. మరి వయసు మీద పడ్డ తర్వాత పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళకు కోడలు కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ మంచిగా చూసుకుంటలేదు. అందుకోసం 200 రూపాయలు కాదు, వీళ్ళకు 1,000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆసరా పథకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. మరి ఆ పెన్షన్లు ఇస్తుంటే చాలామంది సంతోషంగా ఉన్నారు. అమ్మ మీ ఇద్దరికి పెన్షన్ వస్తుందా? వస్తుందా? రాదా? నీకు వస్తుందా అమ్మ? మీకు రాదా? ఇంకెవరా కదా వస్తుందా అమ్మ పెన్షన్? ఇక్కడ వస్తుందా? ఇక రా అమ్మ, జర వచ్చిన వాళ్ళు కొలుతారా? నువ్వు సంతోషంగా ఉన్నావా? 1,000 రూపాయలు అలా మంచిగా దేవుడు సల్లా చూడాలి చెప్తావా? పక్క నువ్వు సల్లా ఉన్నావా? మరి నువ్వు ఇచ్చిన వాళ్ళకి ఓటు వేస్తావా? మళ్ళా అన్ని ఇస్తాం బిడ్డ అంటారు. తప్పకుండా ఆయన సల్లగా బతకాలి వేస్తామంటారు. కేసీఆర్ దాకా మంచిగానే చెప్తారు. కొంతమంది కేసీఆర్ అంటారు, తెలంగాణ అంటారు, అంతా మంచిగానే అంటారు. మరి ఓళ్ళ కొట్టేస్తావు బిడ్డ అంటే మీరు చెప్పుకోండి, కాదా మా ఓళ్ళ కొట్టేది ఏం కొడితే ఈడ మన కొంపంగా ఉండుతుంది. ఈడ జర జాగ్రత్త ఉండాలి. ఇయ్యేళ్ళ నుంచి మనం పనిచేసేటటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ స్కీమ్లో తీసుకుని ఉన్నారు. నేనే నా చేతులతో స్వయంగా నేను ఇచ్చిన, మా దగ్గర లెక్క ఉంటుంది ఇంతమందికి ఇష్టమని. ఇంతమందికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి తెలియకపోతే తప్పు వాళ్ళది కాదు మనది. కాబట్టి మనందరం కూడా చదువుకుని వాళ్ళం, తెలంగాణ పట్ల గౌరవం ఉన్న వాళ్ళం, కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉన్న వాళ్ళం. ఈ విషయాలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అదేవిధంగా నగరం గురించి వస్తే ఒకే ఒక మాట, మొన్న మనకు ఒక అవార్డు వచ్చింది, ద బెస్ట్ కార్పొరేషన్ ఇన్ తెలంగాణ. కొంతమంది అడిగారు, అరే మీకు అవార్డు ఎట్లా వచ్చిందిరా, వీడంతా తుప్పు తుప్పున్నది గణేష్ గుప్తా పోయి ముఖ్యమంత్రికి చెప్పిట, కవిత మేడం పోయి చెప్పిన, పైరవి చేసిన. ఈ పైరవి చేస్తే వచ్చేటటువంటి అవార్డులు కావు. అవార్డులు దేనికంటే ఇప్పుడు ఒక స్లోగన్తో మేము పనిచేస్తున్నాం, వీఆర్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ నాట్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్ అని. అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్తామా, మేము వచ్చే ఎలక్షన్ల కోసం పనిచేస్తలేము. మేము వచ్చేటటువంటి జనరేషన్ ఇవ్వ తీసుకుని పిల్లల కోసం, ఇప్పుడు టేబుల్ మీద నిలబెట్టిన పిల్లల కోసం మేము పనిచేస్తున్నాం. మేము చేసే ప్రతి ఒక్క పని
అరే ఒక మంచి ఎమ్మెల్యేని మేము ఎన్నుకున్నాం, ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేని మేము ఎన్నుకున్నాం. ఇలా నిజామాబాద్ ఇంత గొప్పగా డెవలప్ అయింది మా తమ్ముడు అంబదాస్ చెప్పిండు. ఇలా పులాన్ చౌరస్తా, ఎల్ఐసి చౌరస్తా మేము బ్యూటిఫికేషన్ మొదలుపెట్టాం. ఎట్లా పెట్టినాం, తవ్వినాం ప్రతి ఒక్క చౌరస్తాన్ని, పైపులు వేసినాం, రోడ్లు వేసినాం, ఇలా బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. మీ న్యాల్కల్ చౌరస్తాని ఇచ్చిపెట్టాం, మీ వర్ణి చౌరస్తాని ఇచ్చిపెట్టాం, ఏ చౌరస్తాని కూడా ఇచ్చిపెట్టాం. అన్నీ కూడా మేము బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్ చేస్తాం, ప్రతి ఒక్క రోడ్ వేస్తాం, అద్భుతంగా మేము తీర్చిదిద్దాం. మాకు అవార్డు ఎట్లా వచ్చిందంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేము మాకు అవార్డు ఎట్లా వచ్చిందంటే తెలంగాణలో కేవలం హైదరాబాద్ సిటీ మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఈవెన్ వరంగల్ కూడా లేదు, ఎక్కడ లేదు. మనం ఎవరు కూడా ఆ సాధి ఇన్కన్వీనియన్స్ అయితే భయపడతారు, మనం భయపడలే. మాకు చాలామంది చెప్పారు మిత్రులు, అన్న అనవసరంగా అది ఎందుకు ముట్టుకుంటావు, పబ్లిక్ తిడతారన్న, తిట్టినా పర్వాలేదు. రోడ్ల మీద చెప్పినాను పబ్లిక్లో, ఇదంతా నా బాధ్యత, మా కార్పొరేటర్ని తిట్టకండి, మా మేయర్ని తిట్టకండి. మీకు ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా, మీ వెహికల్ దిగబడ్డ ఒళ్ళు ఒకరు కోపం వస్తుంది, ఏ నీ అమ్మ ఫాల్ట్ పని చేస్తుంది. అప్పుడు నన్ను నా మీదకి తీరు మీ కోపం, ఎమ్మెల్యే ఫాల్ట్ కన్నాడు రూపాయి తిట్టిన పర్వాలి, నా రోజులకు మీకే అర్థమవుతుంది ఆ పని. కాబట్టి అంత ముండి ధైర్యంతో మేము పోయినాం. ఈరోజు 70-80% దాదాపు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయిపోయింది. ఆ విధంగా ఈ పనులన్నీ చూసి ఇప్పుడు ఎప్పటి నుంచో మనం మళ్ళీ సగం నీళ్ళు అవుతుంది. ఇవాళ 400,000 జనాభా ఉంది, మళ్ళీ సగం నీళ్ళు సరిపోతాయా? సరిపో. 2050 వరకు సరిపోయేటటువంటి నీళ్లు మేము శ్రీరామ్ సాగర్ నుంచి తీసుకొస్తా ఉన్నాం, ఈ పనులు చేస్తా ఉన్నాం. ఇవి చూసి మాకు అవార్డు వచ్చింది. మీ అందరికీ మరోసారి నేను మాట ఇస్తా ఉన్నా, నిజామాబాద్లో 30-40 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాం. ఈ 4-5 నెలల్లో మీరు ఒక బ్యూటిఫుల్ నిజామాబాద్ని చూస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దయచేసి నేను చెప్పిన మాటల్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా చెప్పుకుంటూ, అన్నిటికైనా ప్రధానమైనటువంటి నా కోరిక, దయచేసి ప్లీజ్ బ్యాన్ ప్లాస్టిక్ని నిర్మూలించండి. ఇది నా కోరిక. మనందరం కలిసి ఈ సమిష్టి కృషి చేయాలని తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వైశ్య సంఘం నుంచి చిరంజీవి గారు, పొగరాజు గారు, ప్రవీణ గారు, రవి గారు, అదేవిధంగా సాయినగర్ రోడ్ నెంబర్ 1 నుంచి మరి భాస్కర్ గారు, మా మాట స్పందించి ఉద్దేశ రాజ్యాంగ వేయితాలు ప్రకటించడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఉన్నతాల సంఘం నుంచి కూడా సీతారాం గారు, కానీ మరి వెంకటస్వామి గారు, అన్న రాజశేఖర్ గారు, మరి డాక్టర్ భోజన గారు కూడా సమాన జాతీయ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ కళ్యాణ అధ్యక్షులు రమేష్ గారిని వేదిక మీద అలంకరిస్తుందిగా కోరుతున్నాను. అలాగే మా రాష్ట్ర సలహాదారులు లింగపల్లి శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సి, పండరి ఎస్ఐ లీటర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనకి జ్యోతి ప్రజల కార్యక్రమం ఉంటుంది, దానికి మన ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు, రమేష్ గారు, మరియు మా యొక్క నాయకులు మన కులస్తులైనటువంటి వివిధ మండలాల నుంచి వచ్చిన అర్పణ నుంచి వచ్చిన
పిల్లలకు మరి వారి తల్లిదండ్రులకు మరి మండలాల అధ్యక్షులు మన అర్పణలో దాదాపు 500 మందికి అందుతున్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం చదువుకొని 500 మంది ఉద్యోగ పెన్షన్లు తీసుకోవడం జరుగుతుంది. మరి వీడియో పెన్షన్స్ 253 మందికి వస్తున్నాయి. మా యొక్క న్యాయ ప్రమాణాలు స్వీకరించింది. ఇంకోటి ఏంటంటే వీడియో పెన్షన్ 782 మంది మా దగ్గర మా యొక్క న్యాయ ప్రమాణాలు అత్యధిక మంది మంత్రశాలి మరియు ఆ మంత్రశాలి తాలూకు ఇప్పుడు హాస్పిటల్స్ ఎక్కిన తర్వాత అందరూ కూడా బీడీలు చేయడం జరుగుతుంది. ఆ బీడీల పెన్షన్లు కూడా మనకు 732 మందికి మన అర్పణలో ఇవ్వడం జరుగుతున్నది. ఇది కూడా మన తెలంగాణ ప్రభుత్వం మన అన్నగారి సహకారంతోనే జరుగుతుంది. మరి కళ్యాణ లక్ష్మి ఇప్పటి వరకు 36 మంది తీసుకున్నారు. ఇది కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మన యొక్క మంచి అవకాశము. మన సగ్గర కమ్యూనిటీ వాళ్ళ గురించి అన్నగారు చాలా తాపత్రయపడ్డారు. ఫస్ట్ మన దగ్గరనే మీటింగ్ పెట్టి మనకే అలా చేయడం జరిగింది 500,000. తర్వాత అన్నకి సరిపోతున్నారు తగ్గవడుతున్నాయంటే మళ్ళీ మనకు అన్న చూసి 10,00,000 ఇవ్వడం జరిగింది. ఆ 10,00,000తోని ఎటువంటి ప్రభావాలు లేకుండా దగ్గరుండి మరీ మేము పోయించుకొని సలహా పోయించుకొని ఇప్పుడు అన్నకు ప్రత్యక్షంగా చూపించడం అది. ఇంకా ఇప్పుడు మాకు సగం వరకే గోడలు ఉన్న అన్నగారు అన్న మాకు మీరే మాకు దైవము, మీరే మాకు ఆపద బాంధవులు, మీరే మాకు ఏది చేసినా కానీ ఎందుకంటే మాకు న్యాయ ప్రమాణాలకు ఇప్పటి వరకు మాకు లీడర్ లేరు. మీకు తెలుసా విషయము, ఇప్పటి వరకు మాకు కార్పొరేటర్ లేరు. నిజామాబాద్లో ఇంతవరకు న్యాయ ప్రమాణాలు కార్పొరేటర్ కాలేదు. అటువంటి స్థితిలో మేము ఇప్పటికి కూడా ఎదగలేకపోతున్నాం. కాబట్టి అన్నగారి చదువుతోనే అన్నగారి ప్రోత్సాహంతో అన్నగారి మాకు ఒక పదవి ఏదైనా నామినేటర్ పదవి ఇప్పిస్తారని చెప్పి మేము చాలా అప్పుడు కూడా మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు అన్నకు అడిగినవది అన్న ఆ కోరిక ఇంకోటి నెరవేరుస్తారని చెప్పి ఆ దైవంతుని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్య విషయం అంటే అన్న సగం బిల్డింగ్ అయింది అన్న ఇప్పుడు మాకు ఇంకో సగం బిల్డింగ్ కు మరి మీ ఆశీర్వాదం ఇస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా అన్న మనకు ఆశీర్వాదం ఇస్తారు. ఆ యొక్క బిల్డింగ్ కంపెనీలు ఎవరైనా కానీ ఉచితంగా బిల్డింగ్ చేయాలని చెప్పి మన ఆలోచనలు ఉన్న దానికి అన్నగారు ఖచ్చితంగా సహకరిస్తారనే ఆలోచనతో ఉన్నాము. అన్నగారు ఇప్పుడు వేదిక నుంచి మనకు సహకరిస్తారు. అన్న ఇంకొక చిన్న విన్నపం ఉన్నామని మాకు సంబంధించి బీసీ కార్పొరేషన్ ద్వారా మా న్యాయ ప్రమాణాలకు రుణాలు మంజూరు చేయబడ్డాయి. మనకు యోగిత అన్నగారు ప్రొసీడింగ్ అవ్వడం జరిగింది కలెక్టర్ గారు. అయితే ఆ లోన్లు అన్ని కులాలకు వచ్చినాయన్నా ఒక ఫెడరేషన్ న్యాయ ప్రమాణ ఫెడరేషన్లకే విడుదల కాలేదు. అయితే మనం మేము తెలుసుకున్నామని మీకు మీరు వస్తుందని చెప్పి చెక్కులు ఆల్రెడీ ఫైనాన్స్కి వెళ్ళిపోయినాయట. ఫైనాన్స్ నుంచి మన అక్కడ ఆఫీసర్ సందర్భమై చెక్కులు వస్తేనే మనకు గ్రౌండ్ అయితే ఇక్కడ ఇంతవరకు 15-16 ఒక న్యాయ ప్రమాణం తాగిందన్న 11 ఫెడరేషన్ల నుంచి ఒక న్యాయ ప్రమాణ ఫెడరేషన్ తాగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ మీకు ఇస్తున్నానన్న. మరి ముఖ్య విషయం ఏంటంటే అన్న మనకు జిఓఎంఎస్ నంబర్ మన గవర్నమెంట్ విడుదల చేసింది అన్నది కాకుండా డొమెస్టిక్ పర్పస్ కేటగిరీ 2లో కరెంట్ ఇవ్వాలని చెప్పి జివో ఇవ్వడం జరిగింది. కానీ జివో ఇంత నిజామాబాద్లో మన చీఫ్ని కలిసినాను మన సూపరింటెండెంట్ గారిని కలిసినాను సారే అన్నట్టే ఇది మీరు వచ్చింది కరెక్టే జివో కరెక్టే. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఈఆర్సీ ఉంటుందట. ఈఆర్సీలోనే అప్రూవల్ అయితే అప్పటిదాకా వాళ్ళు అమెండ్ చేయాలట. కాబట్టి దయచేసి మాకు సహకరించి ఈఆర్సీలో అప్లై చేయించండి అన్న అప్రూవల్ చేయండి. పొలిటికల్ గా అయితే అవుతుంది మీరు ఇంత తిరుగుతా కాదు అని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది అన్న. ఇంకోటి ఏంటన్నా మా యొక్క నాయకులు సామాన్యంగా 20 ఏళ్ళ నుంచి కంటిన్యూ కష్టపడదు. వాళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి 30 ఏళ్ళ వాళ్ళు నిలబడి తగ్గించకపోతారన్న. మరి ఇంకోటి ఏంటంటే వాళ్ళు చవరలు తీయాలంటే పదనైన కత్తెరలతో చేయవలసి వస్తుంది. ఆ విషయం మన సోదరులందరికీ తెలుసు, ఇక్కడ మన పెద్దలందరికీ తెలుసు. అయితే ఏంటంటే అన్న ఇప్పుడు గౌరవ కులస్తులు కానీ ఇంకొక కులస్తులు కానీ 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్న. ప్లీజ్ మా న్యాయ ప్రమాణాలకు ఈ అవకాశాన్ని ఇప్పించండి అన్న ఇప్పుడు ప్రభుత్వం ద్వారా. అయితే మాకు అర్థం కాదన్న. ఇంకోటి ఏంటంటే మా న్యాయ ప్రమాణాలకు క్షవరత్తి చేయడానికి దుకాణాలు ఇవ్వడం లేదన్న. ఎవరు కూడా ఇక్కడ నడిపితే దుకాణాలు అంటే మగలు అలా మేము ఇయ్యమని పంపించేస్తారు. దుకాణాలే కాదన్న మా వాళ్ళకు ఎవరు కూడా ఇల్లు లేవు. ఇళ్ళ కోసం వెళ్తే మగలు అలా మేము ఇయ్యము అని చెప్పి అంటున్నారన్న. దయచేసి మన కార్పొరేషన్ ద్వారా ఏవైనా గవర్నమెంట్ మన షటర్ రూమ్స్ ఉన్నాయన్న కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయని అందులో నుండి మాకు ప్రత్యేకంగా న్యాయ ప్రమాణాలకు క్షవరత్తి చేయడానికి ఇక్కడనే దుకాణాలు అలర్ట్ చేయడానికి అర్పణలో మీరు అర్పణ ద్వారా మన కమిషనర్ ద్వారా ఒప్పించి కౌన్సిల్ లో పాస్ చేయించి మా వాళ్ళకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మాకు ప్రత్యేకమైన కోటా ఇప్పించి దానికి మన అర్పణలో సహకరిస్తారని చెప్పి అన్నగారికి విన్నవిస్తున్నాం. అలా ఇంకోటి మా న్యాయ ప్రమాణాలకు ఏదైనా మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బేసిస్ లో ఏదైనా పోస్టులు వచ్చినట్టయితే మా న్యాయ ప్రమాణ పిల్లలు చాలా మంది నిరుద్యోగులు బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది రోడ్ల మీద అక్కడిక్కడ ఉన్నారు మంగళ పని చేసుకుంటున్నారు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా
ఎక్కడ ఏం చేయలేక మంగళ పనిచేసి తల్లిదండ్రులను చూసుకుంటున్నారన్న. కనీసం మాకు లీడర్ లేరు కాబట్టి ఎవరు లేరు, ఎవరిని పట్టుకోవాలా, ఎవరి దగ్గర తిరగాల, ఏం అర్థం కావడం లేదు. అక్కడ మున్సిపాలిటీ కొత్త అన్న మొన్న రావద్దా, మొన్న అయిపోయినాయి, నిన్న రావద్దా, నిన్న అయిపోయినాయి అంటున్నారన్న. మాకు మార్గం లేదన్న, దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఎవరన్నా మా పిల్లలు వచ్చినట్టయితే, లేదా మా దగ్గర వచ్చినా కానీ ఇంకెవరన్నా వచ్చినా కానీ మా నాయకులకు సహకరించి మన మీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో మా ఊళ్ళకు కాంట్రాక్ట్ బేసిస్లో ఏ పోస్ట్ ఉన్నా కానీ ఇప్పిస్తానని చెప్పి నేను ఈ సభాముఖంగా అన్నకు తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ బాలయ్య గారికి మా అధ్యక్షులు పి గంగాధర్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే పవన్ గారికి జరిగిందన్నా. ఆ రోజుల్లో మాకు అసలు మా విలేజ్ బాలకొండం అనేది నల్లూరు విలేజ్, మాకు ఈ అవకాశం వచ్చినందుకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఎవరు ముందుకొస్తున్నారో వాళ్ళకు కూడా పేరు పేరున నమస్కారం. ఇది నాయి బ్రాహ్మణ సంఘానికి నేను రావడం మొదటిసారి కాదు. వివిధ సందర్భాల్లో ఎలక్షన్లో కూడా వచ్చినాం, పైన కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం. మీ ప్రమాణ స్వీకారం నిజామాబాద్లో ప్రతి వీధి, ప్రతి డివిజన్, ప్రతి కులానికి దేని పిలిచినా కాదనకుండా నేను వస్తా ఉన్నాను. మా తమ్ముడు పృథ్వీరాజ్ అడిగి అన్న, మా విద్యార్థులు కొంతమంది మంచి మార్కులు తెచ్చుకున్నారు, వాళ్ళని మీ చేతిలో విధంగా మేము సన్మానం చేసుకోవాలనుకుంటామంటే తప్పకుండా వస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి నాయీ బ్రాహ్మణులు అంటే అందరు కూడా క్షౌరం చేయడం కానీ, మహిళలైతే పాతకాలంలో చెప్పేది మంత్ర సహాయం చేసేవారు. కానీ ఈరోజు రోజులు మారి ఎవరు పడితే వాళ్ళు ఏ వృత్తి అంటే ఆ వృత్తి చేస్తూ ఉన్నారు. మరి హైదరాబాద్లో పనిచేసే ప్రతి ఒక్క షాప్లో నాయి బ్రాహ్మణులు ఉన్నారంటే లేరు. ఎక్కడెక్కడి నుంచో ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, ఇంకెక్కడి నుంచో వచ్చి మరి వీళ్ళకి పొట్ట కొడతా ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాలి. ఇంతకుముందు గంగాధర్ గారు మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నాయి, అన్న మాకు లోన్లు ఇప్పియాలి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే మా పిఏ చెప్తే ఆయన ఇప్పుడే బీసీ వ్యక్తుల అధికారులతో మాట్లాడిస్తే ఆ బీసీ వ్యక్తుల గారు మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్వచ్ఛమైన ఆదేశాలు ఉన్నాయి. మీరు అప్లై చేస్తే మొదటిగా నాయి బ్రాహ్మణులకు రజకులకే ఇవ్వాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అప్లై చేసుకోండి, తప్పకుండా మీకు లోన్లు వస్తాయి. మరి అదేవిధంగా మీరు పెట్టుకున్నటువంటి షాపులు ఒక డొమెస్టిక్ టారిఫ్స్లో మాకు ఇవ్వాలని చెప్తే మరి ముఖ్యమంత్రి గారు దాన్ని ఒప్పుకొని మీకు ఈరోజు డొమెస్టిక్ పవర్ టారిఫ్లోనే మీకు ఇస్తూ ఉన్నారు. మరి ఎవరైనా ఒక క్షౌరం చేసే వ్యక్తి కానీ, ఒక బట్టలు అందించే వ్యక్తి కానీ ఏ వ్యాపారం చేసినా ఏమనుకుంటారంటే మా జీవితం అయితే ఈ విధంగా గడిచిపోయింది కానీ మా పిల్లలు మాత్రం మంచిగా చదువుకోవాలి, నేను ఎంత కష్టపడైనా కూడా మా పిల్లల్ని చదివించి ఇంజనీర్ చేయాలి, డాక్టర్ చేయాలని కోరుకుంటారు. మరి ప్రతి ఒక్క కులం నుంచి అందరూ కూడా ముందుకొచ్చి చదువుకుంటా ఉన్నారు, చాలా సంతోషం. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులు నోడికే చదువు వస్తుందని, అది పొరపాటు. సరస్వతి మీద కానీ లక్ష్మీ కానీ లక్ష్మి దగ్గర సరస్వతి రావాలని గ్యారంటీ లేదు. అంటే డబ్బులు నోడికే చదువు రావాలని గ్యారంటీ లేదు, కానీ చదువుకున్నోడికి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. ఒక మంచి ప్రయోజనవంతుడిగా తయారవుతాడు. పై చదువు చదివిన తర్వాత ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, ఆ చదువు యొక్క ఆ జ్ఞానాన్ని పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మరి అందరూ కూడా కష్టపడి మనం జరిపించాలి. ఈరోజు గురుకుల పాఠశాలలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పాఠశాలల పేరుతో లక్ష రూపాయలతో ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉన్నారు. కేవలం చదవనేదే కాకుండా యూనిఫామ్తో పాటు షూస్ ఇవ్వడం కానీ, హాస్టల్లో అకామిడేషన్ కానీ, సండ బియ్యంతో భోజనం కానీ ఇవన్నీ కూడా ఇచ్చి విద్యార్థులకు చదువు చెప్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా అమెరికా ఎవడు పోతుండే ఇంతకుముందు ఎవడో పట్టేది చాలా డబ్బులు ఇంటి అరగనోడు అమెరికా పంపిస్తారు. అది ఎన్నైనా పైసలు ఖర్చు పెట్టడం పైన కొడుకుని అమెరికా పంపించారు. పేదలకు కనీసం ఆలోచించడం కూడా ఊహ దూరం ఉంటుండే. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు ఇచ్చి మరి పేద విద్యార్థులని మరి అమెరికా పంపిస్తూ ఉన్నారు. మరి ఆ 20 లక్షల రూపాయలు మళ్ళా కట్టాలా అవసరం లేదు. ధనవంతులే కాదు ఉత్తీర్ణులు అంటే మంచి మార్కులు తెచ్చుకొని ఎవరైతే విద్యావంతులు ఉంటారో, ఉత్సాహవంతులు ఉంటారో,
వాళ్ళని అమెరికా పంపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిస్తాను. కాబట్టి విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒకటి, మీకు ఈ ప్రతిభా పురస్కారాలు ఎందుకంటే మిమ్మల్ని చూసుకొని ఇంకా నలుగురు బాగా చదువుకోవాలి. ఓకే, మాకు ఈ విధంగా సన్మానం చేస్తారు మా సంఘంలో, గౌరవంగా మమ్మల్ని ఇచ్చేస్తారని మీ చెల్లెల్లో మీ తమ్ముల్లో మీరు ఆ ఫోటో చూపించుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు మాకు పట్టుదలతో బాగా మార్గం సంపాదించాలి. అదే మొన్న మా అన్నకు జరిగిన సన్మానం, మా అక్కకు జరిగిన సన్మానం నేను కూడా సాధించినట్టయితే మీకు మా సంఘంలో సన్మానం జరుగుతుందని ఈ విధంగా ప్రతిభ పురస్కారాలు ఇస్తారు. కాబట్టి వీరి నాయీ ప్రమాణ సంఘానికి, ఈ సంఘంలో ఉన్నటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి కార్యక్రమాన్ని మేము చేపట్టారు. ఇప్పటికే 15 లక్షల రూపాయలతో నేను నా ఫండ్తో మేము ఇస్తా ఉన్నాం. అంటే ఎవరైనా కూడా ఈ ఒక్క సామెత చెప్తారు, వడ్డించేవాడు మనోడు ఉంటే ఏ మూల కూర్చున్నా లడ్డు వస్తున్నారు. అయితే ఈరోజు వడ్డించినట్టు నేనున్నా, మా పృథ్వీరాజ్ ఏ మూల కూర్చునే నేను తెచ్చిపోయాను నా తమ్ముడు. కాబట్టి ఈ 15 లక్షల రూపాయలే కాదు, ఇప్పుడు ఇది చివరి సంవత్సరం ఇంకా నేను చాలా ఇవ్వాల్సింది ఉంది. మళ్ళీ మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ఈ 15 లక్షలు ఇంకో 15 లక్షలు ఇచ్చే నేను పూర్తి చేస్తాను. మీ న్యాయ బ్రాహ్మణులు నేను ఆయనకి ఎప్పుడు ఒక సోదరుడిగా అండగా ఉంటానని, ఒక పృథ్వీరాజు అన్నా పిలిస్తే మీరందరూ ఆయన గౌరవించుకున్నారు కాబట్టి తప్పకుండా మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఒక సోదరుడిగా ఉంటానని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై జగన్. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి సౌమ్య మా గవర్నమెంట్ స్కూల్ అయింది. ప్రైవేట్ స్కూల్ చదువుకున్నాడు, లక్షల ఫీజు చదువుకున్నాడు, ఏసీ క్లాస్ రూమ్ లో చదువుకుంటాడు చదవనుకుంటాడు, అది తప్పని చెప్పేసి సౌమ్య నిరూపించింది. ఒక రెండేళ్ల గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో జడిపేసే స్కూల్లో 100కు 100 మార్కులు సాధించి అమ్మాయి మొదటి మనస్ఫూర్తిగా అలాగే చీమా రఘురాములు జక్రాంపల్లి 9.7 బోధకుంట శ్రావణి రఘురాములు Thank you.